హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫరహాన. అరికిపుడి కౌసల్యాదేవి గారి కళ్యాణ మందిర్. రెండు విభిన్న పరిస్థితులు, రెండు విభిన్న మనస్తత్వాలు, రెండు విభిన్న స్థితిగతులు చూశాం. మొదటి వ్యక్తి కళ్యాణి. తన కుటుంబం చాలా దీనస్థితిలో ఉంటుంది. కడు పేదరాలు, అమ్మా నాన్న జానకి మరియు రామ్మూర్తి. జానకి తన కూతురికి, యువకుడైన తన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది, జీతం తక్కువైనా. కానీ మరోవైపు రామ్మూర్తి ఒక పెద్దవాడైన ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తనకి మొదటే వివాహమై ఉంటుంది, భార్య చనిపోయి ఉంటుంది. కానీ కళ్యాణికి ఇవేవి ఇష్టం ఉండదు. ఎందుకంటే వారి ఇంటికి ఎదురుగానే మరొక ఇల్లు ఉంటుంది, అదే మైత్రేయి వారి ఇల్లు. మైత్రేయి పరిస్థితి కళ్యాణికి పూర్తిగా విరుద్ధం. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది మైత్రేయి. వీరిద్దరికి స్నేహం కుదురుతుంది. ఇక్కడే మరొక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది కళ్యాణికి. అతని ప్రకాష్. ప్రకాష్ అనే వ్యక్తి మైత్రేయిని పెళ్లి చేసుకోబోయే అతను. కానీ అతడు కళ్యాణి అందచందాలను చూసి ముగ్ధుడై తనకి ఆకర్షితుడవుతాడు. ఇది గమనించిన శేషు, అంటే కళ్యాణి వాళ్ళ అమ్మ, ఎవరినైతే ఇది చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి కళ్యాణి ప్రవర్తనపై కోపగించుకుంటాడు. తనని బుద్ధి తెలుసుకొని నడుచుకోమంటాడు. అవేవి లెక్క పెట్టదు కళ్యాణి. ఇంతవరకైతే మనం విన్నాం కదా, అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. మర్నాడు ఆదివారం రామ్మూర్తి తీరికగా ఇంట్లో కూర్చొని భార్యతో వాదం వేసుకున్నాడు. యువకుడే తన మేనల్లుడికే చేయాలని జానకి, ద్వితీయ వివాహమైన తన స్నేహితునికే చేసి తీరుతానని రామ్మూర్తి. తమ తమ వాక్పటిమను పోటాపోటీగా ప్రదర్శిస్తున్నారు. పిల్లలు అల్లరి చేసేంత చేపు చేసి ఆ పైన ఊరి మీదకు పోయారు ఆడుకోవడానికి. ఏకాకిగా మిగిలిన కళ్యాణి మనోవేదన, భావావేశం అంతకంతకు తీవ్రం కాసాగాయి. ఎవరి మటుకు వాళ్ళు మహా పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు సమర్థించుకుంటూ వెధవపోట్లాట. ఎలా జరిగినా ఒకటేగా, నాకు నరకమే. దరిద్రంలో ఈదులాడుతూ పిల్లలను కని సరైన పోషణ ఇచ్చుకోలేక, వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దలేక నేను ఇలాగే సతమతమవుతుండాలి. ఛీ, ఏది ఏమైనా అటు సూర్యుడు ఇటు తిరిగినా అది జరగనివ్వను. హేయమైనా దారుణమైన ఈ దారిద్ర్యం నాకొద్దు. హాయిగా చింతలకు దూరమై సమస్యలకు అతీతమై మహారాజులాగా జీవిస్తాను. ఏం, నాకేం తక్కువ? కొందరికి విద్య ఉంటుంది, మరికొందరికి ఇతరుల అండదండలుంటాయి, మరికొందరికి ఐశ్వర్యం ఉంటుంది. నాకు అందమున్నది. అప్సరసలనే ధిక్కరించే ఈ అందమే నాకు అండ. ప్రకాశ్ లేకుంటే అతడి వంటి వాడే మరొకడు నన్ను కళ్ళకద్దుకొని వివాహం చేసుకుంటాడు, మహారాణి చేస్తారు. ఎప్పుడో మంచి అదం చూసుకొని ఈ విషయం అమ్మకు చెప్పాలి. ఈ కొత్త ఆలోచనలతో పాటు కొంగొత్త ఆత్మధైర్యము, అహము తల్లితాయి కళ్యాణి అంతరాంతరాలలో. ఆ అహంభావంతోనే మైత్రేయి మధ్యాహ్నం వేళ రమ్మని కబురు పెడితే రానని ఖండితంగా తిరిగి కబురంపింది. మాటి మాటికి ఎందుకంత అతిశయంగా కబురంపుతుంది? మేము లేనివాళ్లమని తెలుసు, అదెంతకాలం? అనతి కాలంలోనే నేను తనంత దానను కాబోతున్నానని తెలియదు పాపం అనుకుంది లోలోన. గర్వాహంకారాలు పొంగుతుండగా ఆ సాయంత్రం కోసమై ప్రకాశ్తో సమావేశం కొరకై క్షణమొక యుగంగా తపస్సు చేసిన కళ్యాణికి కడకు ఆశాభంగమే అయింది. తొలినాడు చెప్పినట్టుగా ప్రకాశ్ రాలేదు నది ఒడ్డుకు. నిరాశతో ఇంటికి తిరిగి రాగా మనసును మండింపజేసే దృశ్యం ఎదురైంది. మైత్రేయి, ప్రకాశ్లు అప్పుడే ఎక్కడి నుంచో వచ్చి కారు దిగుతున్నారు. వర్ణింప నలవి కాని బాధతో అటే చూస్తూ నిలబడిన ఆమెకు అప్పుడే వచ్చిన శేషు అటు చూస్తూ అర్ధయుక్తంగా నవ్విన నవ్వు విషబాణమే గుచ్చుకుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగే తిరిగారు, ఇవాళ నువ్వు అందులో కొత్త అర్థాలేమి ఊహించక్కర్లేదు అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అవి శేషుని ఉద్దేశించన్న మాటలే అయినా ఒక విధంగా తన మటుకు తనకి ఉపశమన కారణాలయ్యాయి. అవును, ఇవాళ కొత్తగా చూస్తున్నట్లు మైత్రేయిని గురించి అనుకోవడం దేనికి? రోజు చూస్తున్నదేగా. ఈ ఆలోచన నాకు ఇదివరకే కలగవలసింది అని అనుకుంది. మర్నాడు సాయంత్రం ఆలోచనలో కొట్టుకుపోతున్న కళ్యాణిని తల్లి పిలిచి పనులు పురమాయించింది. సుభద్రమ్మ గారిని ఒక 10 రూపాయలు ఇమ్మని అడిగి పట్టుకురా, ఫస్ట్ తారీఖున ఇచ్చేస్తామని చెప్పు. ఛా, ఏమిటమ్మా రోజు రోజుకి ఈ అప్పులు, మనకున్న దాంట్లో సరిపెట్టుకోకూడదు అన్నది కళ్యాణి. విస్తుపోయి చూసింది జానకి. ఏమిటో ఆ విసుగుదల, ఎన్నిసార్లు అలా తీసుకుని ఇచ్చేయడం లేదు? ఏం, ఆ సుభద్రమ్మ గారు ఏమైనా విసుక్కుంటున్నారా? లేదు, కానీ రోజు రోజు అలా వెళ్ళి ఏదో ఒకటి అడగమంటే నాకు సిగ్గుగా ఉంది. చక్కగా మైత్రి రాజకుమార్ల తిరుగుతుంటే నా కర్మం ఇలా కాలింది. జానకి జాలిగా చూసింది కుమార్తెను. వారికేమమ్మా, పెట్టి పుట్టిన మహారాణులు, మనం అలా అనుకుంటే ఎలా గడుస్తుంది చెప్పు. నువ్వు పెద్ద కాపురం చేస్తే నీకు ఈ కష్టసుఖాలన్నీ తెలిసొస్తాయి. బంగారు తల్లివి కదా, వెళ్ళి అడిగి తీసుకురా. మరే, నాకు కూడా పట్టాలి ఈ గతులు, అనుభవాలును. చస్తే బ్రతకను, నీచే బ్రతుకు నేను. కాళ్ళు నేలకేసి కొట్టుకుంటూ వెళ్ళిపోయింది.
మైత్రేయి భవనంలో అడుగుపెట్టిన అనంతరం కళ్యాణికి మరో ఆలోచన కలిగింది. ఒక్కసారి మేడ మీదకు పోయి మైత్రేయిని కలుసుకుంటే అక్కడే ప్రకాశ్ను కూడా చూడవచ్చు కదా అని. అద్భుతమైన తన ఆలోచనకు తానే మురిసిపోతూ చకచకా మైత్రేయి దగ్గరికి వెళ్ళింది కళ్యాణి. కూర్చొని కాఫీ తీసుకుంటున్న మైత్రేయి, ప్రకాశ్లు కళ్యాణిని ఒక్కసారి చూశారు. చిరునవ్వుతోనే పలకరించి ఊరుకున్నాడు ప్రకాశ్. రా కళ్యాణి, కళాపూర్ణ దరహాస వదనంతో ఆహ్వానించింది మైత్రేయి. నిన్న కబురంపితే రాలేదని ఈరోజు నేను పిలవలేదు. ఇంట్లో పని ఎక్కువగా ఉన్నదనుకుంటాను. ముక్తసరిగా బరువుగా అంటుపోయి పక్కన కూర్చుంది కళ్యాణి. మైత్రేయి అందించిన కాఫీ తప్పనిసరిగా అందుకుంటూ, తమ కోసం ఎవరు బట్టల వ్యాపారి వచ్చాడు, నౌకర్ తెచ్చిన కబురు విని లేచి వెళ్ళింది మైత్రేయి. కళ్యాణితో ఏకాంతంగా మిగిలిన ప్రకాశ్ ఆమె దగ్గరగా వచ్చి, సారీ కళ్యాణి, ఏమనుకోకు, ఎంత ప్రయత్నించినా అనుకున్న విధంగా నేను కలుసుకోలేకపోయాను. మైత్రేయితో విధిగా ఒక బంధువు ఇంటికి టీ పార్టీకి వెళ్ళవలసి వచ్చింది, రేపు తప్పక కలుసుకుందాం అంటూనే త్వరగా నిష్క్రమించాడు అక్కడి నుండి. కొత్త కొత్త ఫారిన్ చీరలు బాబుగారు చూస్తారా, వరండాలో మైత్రేయికి చీరలు చూపించుతున్న వ్యాపారి వెళ్ళిపోతున్న ప్రకాశ్ను మాటలతోనే అడ్డుపడి ఆపాడు. గదిలో నుండి ఆ మాటలు వింటున్న కళ్యాణి స్త్రీ సహజమైన కుతూహలంతో వాటిని చూడవచ్చి గుమ్మంలో నిల్చుంది. ప్రకాశ్ ఒక్క 10 నిమిషాల పాటు ముళ్ళ మీద నిల్చొని అమ్మగారు నచ్చినవి తీసుకుంటారు అంటూ వెళ్ళిపోయాడు. త్వరగా వచ్చే ప్రకాశ్, మనం మళ్ళీ రాత్రి డిన్నర్కి వెళ్ళాలి అంది మైత్రేయి. అట్లాగే అని సాగిపోయాడు ప్రకాశ్. అంతా వింటున్నా చూస్తున్న కళ్యాణి హృదయం ఎందుకో కలతపడింది. ఇంతకంటే మంచి చీర లేవా కళ్యాణి? అయ్యో, నాకు తెలిస్తే మైత్రేయి చీర వంటిది కొని పంపించి ఉందినే అని పిక్నిక్లో ప్రకాశ్ అనిన మాటలు అప్రయత్నంగానే గుర్తుకు వచ్చి అనిర్వచనీయమైన బాధానుభూతికి లోనైంది ఆవిడ. ఓ, పిక్నిక్లు, పార్టీలు, డిన్నర్లు ఈ లోకమే వేరు. ఇటువంటి జీవితాన్ని నేను ఎలా అందుకోగలుగుతాను? అసంతృప్తి మనోకంటకమై మంటలు రేపుతుంటే పైకి మాత్రం ప్రకాశంగా, వెళ్ళొస్తాను మైత్రేయి అంటూ దారితీసింది. కూర్చుందు, ఈ చీరలు చూడమ్మా, తన సహజ సిద్ధమైన ధోరణిలో అంటూ దరహాస చంద్రికలు ఒలికించింది మైత్రేయి. అవి చూస్తూ కూర్చోడానికి నాకెలా కుదురుతుంది మైత్రి, నేను చూడవలసిన మసిగిన్నెలు, కసువు గదులు నా కోసం ఎదురు చూస్తుంటాయి అంటూ వెళ్ళిపోయింది. మహాలక్షాధికారి పుత్రిక వందల వందల చీరలు కొనుక్కుంటుంటే నేను చూడడం ఎందుకో, అందులో 1000 వంతు తాహత కూడా లేకపోయిందే అని లోన ఎడడానికి కాకపోతే అని మనసులో కసిగా అనుకుంది. నచ్చిన చీరలకు డబ్బు చెల్లించి తీసుకుని లోనికి వెళ్ళిపోయింది మైత్రేయి. బిల్లు తీసుకోండి, ఇక్కడుంచాను. కాగితాలు తివాసీపై ఉంచి వడివడిగా వెళ్ళిపోయాడు బట్టల వ్యాపారి. బిల్లు జాగ్రత్త పెడదామని తీసిన మైత్రేయి కంటికి అక్కడే ఒక తెల్లని కవర్ కంటపడటంతో ఆశ్చర్యంగా తీసింది. ఆ వర్తకుడు పాపం మతిమరుపులో వదిలేసుకున్నాడనుకున్న ఆమె ప్రాథమిక అంచనా పొరపాటే అయ్యింది. కవర్పై తన చిరునామా స్పష్టంగా వ్రాసినటంతో వెనక ముందు యోచన లేకుండా వెంటనే ఉత్తరం విప్పి చూసుకుంది. కుమారి మైత్రేయి గారికి శేషు వినయపూర్వక వందన శతములు. విపరీత ఆశ్చర్యానికి లోనైన మైత్రేయి కొలది క్షణాలు స్తంభీభూతయింది. కళ్యాణి బావ శేషు అని తెలుసు, అతడైనా శేషు? అయినా అతడు రాసిన జాబు ఇక్కడికెలా వచ్చింది? అర సెకండ్లో అటూ ఇటూ 5 యుగాలను తరిచిన ఆలోచనలు చేయడమే మానవ మేధంగల ప్రత్యేకత. కొన్ని క్షణాల యోచనలో మృంగుడు పడిపోయిన అనంతరం తనను తాను సంభాళించుకున్న మైత్రేయి తిరిగి లేఖ చదవసాగింది. అమ్మా, గొప్ప ఇంటి స్త్రీలను తమతో మాట్లాడగల అవకాశం సృష్టించుకోవడానికి ఇలా వేషంతో వచ్చాను. మైత్రేయి గారితో మాట్లాడవచ్చాను అని సూటిగా చెప్తే ఆ అమ్మాయి గారితో నీకు మాటలేమిటి అంటూ ఇంచుమించు పిచ్చివాడినిగా జమకట్టి మెడబెట్టి గెంటినంత పనిచేశాడు మీ గేటు కాపలాదారు. అప్పుడు ఆలోచించాను, ఎంతటి ఘోష స్త్రీలకైనా మహారాజులకైనా గురువు, పూజారి, నౌకరు, వ్యాపారుల చెంత ఘోషాలు ఉండవు, దర్శనమిచ్చి మాట్లాడడానికి అభ్యంతరాలు ఉండవు. అందుకే ఈ సాహసం చేశాను. మా బట్టల కొట్టు యజమాని నన్ను అప్పుడప్పుడు వ్యాపార నిమిత్తం ఇలా బట్టలతో ఊళ్ళ వెంబడి పంపడం మామూలే. అయితే ప్రస్తుతం నేను ఎవరికీ గుర్తు తెలియకుండా వేషం మార్చాను, క్షమించండి. తమరు గొప్ప ఇంటి కన్యలు, పుట్టిన్నాటి నుండి సభ్యత సంస్కారాల్లోనే పెరుగుతున్నారు. అందువల్లనే మీ మనసు సదా మంచినే వర్షిస్తుంది. మీకు మంచి మన్నన మర్యాదలతో పాటు లోకంలోని కుళ్ళు, కుస్తితాలు, మదమాశ్చర్యాలు కూడా తెలుసు, మెలకువలు తెలుసు. అందుకే మీరెంత స్వేచ్ఛగా తిరిగినా పర్వాలేదు. కానీ చూడండి, మీ వలె మా కళ్యాణి కూడా ఉండాలంటే చాలా ప్రమాదం. దీర్ఘకాలం తిమిరాంధకారంలో మగ్గినవాడు హఠాత్తుగా తేజోమయ కాంతిని చూస్తే అంధుడవుతాడు. ఇది కళ్యాణి పట్ల అక్షరాల నిజం కానున్నది. ఇంతకంటే మీకు వివరంగా రాయలేను, విఘ్నులు మీరే ఊహించగలరు. కళ్యాణికి మీరు హితులై స్నేహితులు, ఆమె జీవితాన్ని నాశనం కాకుండా కాపాడండి. ముఖాముఖి ఈ విషయం మీతో మాట్లాడగల సాహసం లేక ఈ జాబు రాశాను, మన్నించండి. తప్పక నా అభ్యర్థనను మన్నించి మేలు చేయగలరు కదూ శేషు.
హద్దులెరగని ఆశ్చర్యానికి లోనైన మైత్రేయికి ఆ సంగతి తుది మొదళ్ళు ఏమీ అర్థం కాలేదు. నాతో స్నేహం వల్ల కళ్యాణికి సంభవించగల గొప్ప ఆపద కాదు కదా, కనీసం చిన్న ఆపదైనా ఏముంటుంది, ఏమి ఉండగలదు. నా వల్ల ఆమెకు ఏమైనా జరిగితే అది కేవలం మేలేనని నా నమ్మకం. కానీ ఇతడు ఇంత సాహసం చేశాడంటే నిష్కారణంగా అర్ధరహితంగా ప్రవర్తించాడని ఎలా అనుకునేది. పోని కళ్యాణిని అడిగితే, 2 రోజుల నుండి కళ్యాణి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిన మాట నిజమే. అయితే కారణమేమై ఉంటుందో అడిగితే చెప్తుందా? అది కేవలం తెలివి తక్కువే అవుతుంది. ఎటువంటి వాళ్ళు అయినా ఎంత అమాయకంగా కనిపించినా వ్యావహారికంగా మాత్రం సూటిగా మాట్లాడరు, నిజాలు కప్పిపుచ్చుతారు. సౌధోపరి భాగం నుంచి ఆలోచన వల్లరి చేసే అల్లరి ప్రసాదించిన పరధ్యానంతో రహదారిని చూస్తున్న మైత్రేయి కంటికి కళ్యాణి చిన్నతమ్ముడు అప్పుడే ఇంట్లో నుంచి రావడం కనిపించింది. ఒరే రాము, ఇటురా, మాట అని బిగ్గరగా పిలిచింది. మైత్రేయి సుభద్రల ఔదార్యంతో పరిచయం ఉన్న రాము వెంటనే వచ్చాడు. ఏమండి అంటూ, మీ అక్క ఏం చేస్తుంది రాము? మేడ మీదకి పాగి విరగకాసిన దాక్షపళ్ళను కోసిస్తూ యథాలాపంగా ప్రశ్నించినట్టు అడిగింది. అమ్మ ఏదో పని చెప్పింది, చేయనని గునుస్తుంటే తిట్టిందని ఏడుస్తుంది. ఆలోచిస్తున్న మైత్రేయి మాట్లాడకపోవటంతో రాము కీ ఇచ్చినట్టు వాగసాగాడు. అసలు మా ఇంట్లో అందరికీ ఏడుపులు మామూలేనండి. మా నాన్న తిడితే మా అమ్మ ఏడుస్తుంది, అమ్మా నాన్న కలిసి తిడితే మేము ఏడుస్తాం. మా పెద్దక్కయ్య అయితే రోజు ఏడుస్తుంది ఎందుకో కందుకు. ఇప్పుడు మా అమ్మ అక్కను శేషుబావకిచ్చి పెళ్లి చేస్తానంటుంటే నాన్న తన స్నేహితుడికి ఇస్తానంటున్నారు. నాన్న తిట్లు, అమ్మ ఏడుపు, ఆ తర్వాత అక్క ఏడుపు, విసుగుదల, అంతేనండి ఎప్పుడు మా ఇంట్లో. మీకులాగా మంచి మంచి బట్టలు, మేడలు, కార్లు లేకే ఈ ఏడుపులండి, మా పెద్దక్కయ్య చెప్పింది. వింటున్న మైత్రేయికి శేషు బాధా కారణం కొద్దిగా అవగతమై తెలిసి తెలియనట్లు అవగతమైనట్లయింది. పైకి ప్రకాశంగా అడిగింది, నీకు గాలిపటం కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తాను, నాకు చిన్న పని చేసి పెడతావా? ఎవ్వరికీ ఎప్పుడు చెప్పకూడదు, ఆరాగడిగినా సరే చెప్పకూడదు. ఒట్టు చెప్పను. సరే, నీకు మీ శేషుబావ ఇల్లు తెలుసా? ఓ, ఇప్పుడు అక్కడికేగా నేను పోతున్నది, కొంచెం ఆలోచించి తిరిగి అన్నాడు. అయినా బావ ఇప్పుడు కొట్టులో ఉంటాడు, ఇంటి దగ్గర ఉండడు, బట్టల కొట్టులో గుమస్తా బావ. సరే, అయితే ఆయనకు ఒక నేను చీటీ ఇస్తాను, అది తనకి ఇస్తావా? ఓ ఇవ్వండి, నేను ఇస్తాను. కొంచెం తటపటాయించింది మైత్రేయి. చీటీ వద్దులే, కానీ ఇందాక అతడు అమ్మిన చీరల వంటివి మరో 4 కావాలని చెప్పు. ఇప్పుడే కావాలి, ఎదురు చూస్తున్నానని చెప్పు. అలాగే. ఆగ మేఘాల మీద ఎగిరిపోయాడు రాము. శేషు యొక్క వివేకతను, నిశిత బుద్ధిని మైత్రేయి సరిగానే అంచనా వేసుకున్నట్లు 1 గంట అనంతరం అతడి రాక నిరూపించింది. రాము వచ్చి గాలిపటం డబ్బులు తీసుకుపోగానే ఇంతకుముందు వచ్చిన చీరలమ్మే అబ్బి మళ్లీ వచ్చాడని కబురు తెచ్చాడు నౌకరు. మైత్రేయి తక్షణానుమతితో అతడి వెంటనే మైత్రేయి ఉండే అంతస్తులోకి ప్రవేశం లభించింది. తమరు ధైర్యంతో మళ్లీ నా ఎదుటికొచ్చినందుకు కృతజ్ఞతలు, అతడిని పరీక్షగా చూస్తూ అంది ఆమె. మన్నించాలి, మీరు విశాల హృదయులు, అంతకంటే నాకు మార్గాంతరం తోచలేదు. సరే, చీరలు చూపండి. చీరలు నాణ్యం చేస్తున్నట్టు చేస్తూ మెల్లగా సంభాషణ ఉపక్రమించింది ఆవిడ. మీ లేఖ చూశాను, మీ కళ్యాణిపై మీకు బాధ్యతాపూర్వక అభిమానం ఉండడం సహజమే, కానీ ఇందులో నా పాత్ర ఏమిటో నాకు తెలియకుండా ఉన్నది. మైత్రేయి కంఠంలోని కరుకుదనం గమనించిన శేషు కొంత భయ విహలత చెందాడు. క్షమించాలని ముందే కోరి ఉన్నాను, మీరు కలవారు కానీ మమ్మల్ని నాశనం చేయకండి, నేను చెప్పింది నిజమే. తృణకాలం మైత్రేయి కనుబొమ్మలు ముడివడ్డాయి, మీకు ఎటువంటి హాని జరగదని అభయమిస్తున్నాను. కానీ మీరు చెప్పేది పూర్తి సత్యమై ఉండాలి, లేకుంటే మీ మాటలకు విలువ ఉండదు, అంతే. కృతజ్ఞుడిని, మరి వినండి, మా కళ్యాణి పిచ్చిదానిలాగా ప్రకాశం గారిపై ఆశలు పెంచుకుంటున్నది, షికార్ల వరకు వచ్చింది వ్యవహారం. అకస్మాత్తుగా విన్న ఆ వార్త కదిలిపడిన మైత్రేయి కనురెప్పలు కదలపడం కూడా మర్చిపోయింది. క్షమించండి, వారు మీకు కాబోయే భర్త అని నాకు తెలుసు, పురుషుడు తొందరపడటం సహజం, కళ్యాణి మూర్ఖురాలు, ప్రపంచ జ్ఞానం బొత్తిగా లేనిది, దానిపై ఆగ్రహం తెచ్చుకోకండి, మీరు సరళ స్వభావులు, దాని అజ్ఞానాన్ని చతురోపాయంతో తొలగించరనని ఆశిస్తున్నాను. మాన్పడి నిలిచిన మైత్రేయి శేషు క్షమాపణలు కోరుతూ వందనాలు అర్పిస్తూ నిష్క్రమించడం గమనించనేలేదు. ఆమె పట్ల స్తంభించిపోయిన కాలం ప్రకాశ్ ప్రవేశంతో తిరిగి కదలికను కొని తెచ్చుకున్నది. ఏమిటంత పరధ్యానంలో పడ్డావు? ప్రకాశ్ గొంతు సహజంగానే పలికింది. ఏమీ లేదు, ఎంత ప్రయత్నించినా చిన్నబోయిన వదనంలోకి కళ తెచ్చుకోలేకపోయింది మైత్రేయి. మూగబోయిన కంఠం సహజ మృదులతను ప్రదర్శించలేకపోయింది. ఏమీ లేకపోతే ఎందుకంత ముభావంగా ఉన్నావు? సూటిగా చూస్తూ అడిగాడు. ఒక విషాద హాసం మాత్రం వెలువడింది ఆమె వదనం నుండి. ఎప్పుడు కళకళలాడుతుంటావు? ఎందుకింత చిన్నబోయావు మైత్రేయి? నిశ్చలంగా కళ్ళెత్తి చూసింది మైత్రేయి. తెచ్చిపెట్టుకున్న కళ్ళ లేపాటివిలే ప్రకాశ్. స్త్రీలందరికీ భగవంతుడు సహజ కళా సౌందర్యాలను అనుగ్రహించడు, నిర్దయుడు.
గతుక్కుమన్నాడు ప్రకాష్. సరేలే, నీ మనసెందుకు బాగుండలేదు, నాకు చెప్పొద్దులే, దా భోజనానికి వెళ్దాం. నువ్వు తీసుకో బావా, నాకు ఇప్పుడు ఆకలి లేదు. మాట్లాడకుండా ఆమెనే చూస్తూ నిల్చున్నాడు ప్రకాష్. మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది మైత్రి. పోనీ చల్లగాలి కల ఎటైనా వెళ్ళి వద్దామా మైత్రి? ఆమె వెనుకనే వెళ్ళిన ప్రకాష్ ప్రశ్నించాడు. ఒక్క క్షణం ఆలోచించుకున్న మైత్రి ఎటు వద్దు, ఇక్కడే కూర్చుందాం అంది. ఓకే. ఒక సోఫాలో కూర్చున్నాడు ప్రకాష్. తాను అతడికి ఎదురుగా మరో సోఫాలో కూర్చుంటూ, అయితే ఒక్క మాట అడగనా బావా అంది. ఓ, నీకు అడ్డేమిటి? ఉత్సాహంగా అన్నాడు. మైత్రేయి మాట్లాడలేదు, అలా అతడినే చూస్తూ కూర్చుంది. కొద్ది క్షణాలకు అన్నాడు ప్రకాష్, అడుగు మైత్రి, ఎందుకంత సందేహం? చిలిపిగా నవ్వాడు. అతడిలాగా మైత్రేయి నవ్వలేకపోయింది. నేను హద్దులు మించి మాట్లాడి నిన్ను నొప్పించను, అంతటి కుసంస్కారిని కాను. నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడేంత అధికారం కూడా లేదు, కానీ అందులో నా స్వవిషయం కూడా పెనవేసుకుపోయి ఉన్నప్పుడు అడగకను తప్పదు. అయితే నేను అడిగిన దానికి నీకు కోపం రాకుండా ఉండగలదని అనుకోవచ్చా? ఏమిటి మైత్రి, అంత సీరియస్గా ఉన్నావు? మంద్రస్వరంతో అడిగాడు ప్రకాష్. ఆలోచించినంతసేపు ఆటలు సాగినంతకాలం అతి ఉల్లాసంగా గాలిలో తేలిపోతుంటాం. ఆలోచనల ప్రారంభమే సీరియస్నెస్ను కొనితెస్తుంది. ప్రకాష్ మరి మాట్లాడలేదు. మైత్రి తలెత్తి పరిశీలనగా చూస్తూ మంద్రస్వరంతో ప్రశ్నించింది, బావా, నీకెవరైనా స్నేహితురాలుందా? అదిరిపడ్డాడు ప్రకాష్. కనురెప్పలు కదలిక కోల్పోయాయి. నాసిక తాత్కాలికంగా తన ధర్మాన్ని మర్చిపోయింది. పోనీలే బావా, చెప్పొద్దు, ఆమె ఎవరో కూడా నాకు తెలియడం నీకు ఇష్టం లేదేమో. పోనీ ఇది చెప్పు, నువ్వు నన్ను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నావా? మాట్లాడు బావా, దీనంగా ఉన్నది మైత్రేయ గొంతు. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడడానికి మొగమాటాలకు భయ సందేహాలకు లోనైతే ఎలా? ఈ విషయం ఏ పరిస్థితుల్లోనూ ఎవరి వద్ద బహిరంగం చేయనని నీకు మాట ఇస్తున్నాను. చేసేంత సంకుచిత హృదయను కానని నీకు తెలుసు, కానీ నాకు మాత్రం నిజం తేలాలి. నిజం చెప్పమంటావా మైత్రి? ఏమనుకోవు కదూ. ప్రకాష్ కంఠం పోయిన ప్రాణం అప్పుడప్పుడే చేరుకుంటున్నట్లుగా పలుకుతుంది. చెప్పమనే కదా కోరుతున్నాను. జరిగేవి ఎలాగూ జరిగి తీరుతాయి, ఇక కేవలం వినడానికి చెప్పడానికి భయపడి మధ్యలో బ్రతకడం దేనికి? నువ్వు బాధపడతావని సందేహిస్తున్నాను మైత్రి. చాలాసేపటికి మంద్రస్వరంతో అంటున్న ప్రకాష్ వైపు విసుగ్గా చూసిందామె. ఎలాగైనా మన ధనిక వర్గ ప్రజలలో అసంఖ్యాకులు మానవత్వంతో బ్రతకడం లేదని అనడానికి సాహసిస్తున్నాను ప్రకాష్. మైత్రి మధ్యలోనే హెచ్చరింపబోయాడు. మైత్రేయి తొణకలేదు, తన మాటలను కొనసాగించింది. అవును, ఎందుకలా అదిరిపడతావు? నాకు సూటిగా మాట్లాడడం అలవాటు. ధనిక దర్జాలతో ఇటు మన సంప్రదాయాలన్నీ విస్మరిస్తున్నాం. అటు విదేశీ సంస్కృతిని గుడ్డిగా అనుసరించి మహా మనమే సంస్కారవంతులం అనుకుని విర్రవీగుతున్నాం. ఫలితంగా మంచి చెడుల వివక్షత, యుక్తాయుక్తాల విమర్శన, తప్పప్పుల భేదము తెలియని హీనదశకు దిగజారిపోతున్నాం. మైత్రి నిర్లక్ష్యంగా నవ్వింది. అవును, 10 మాటలకు ఒక్క మాటే చెప్పే మైత్రేయేనా అని కదా నీ ఆశ్చర్యం. అవసరమైనప్పుడు అతి మౌనం, నంగితనం కూడా మౌఢ్యమని నా అభిప్రాయం. ధనమదంతో సంఘపు చూపులు నిర్లక్ష్యం చేసి సంస్కార తెరను అడ్డుపెట్టుకొని మనం చేస్తున్నదేమిటి? మోడర్న్ ఎడికేట్ అంటూ పరాయివాడి పక్కన కూర్చోవడం, వివాహం కాని యువతి యువకులు విచ్చలవిడిగా వినోదించడం, ముక్కు మొహం ఎరగని వారితో శరీర ప్రదర్శన, జీవిత భాగస్వామి ఒకరైతే ప్రేమ కలాపాలు ఒకరితో, డ్యాన్సులు, వస్త్రధారణ యొక్క అగత్యాన్ని విస్మరించిన దుస్తులతో ఇదేగా నేటి మన నవ్య నాగరికత. ఇప్పుడిప్పుడే ఈ జాడ్యం మధ్యతరగతి వారిలో మరో రూపంగా ప్రవేశించి నాశనం చేస్తుంది. శరీరఛాదన మెరుగని పతీత పతివ్రత అనే పదాలు వినని వివాహ వ్యవస్థ తెలియని ఆదిమ జాగతి గురించి చదివాం. కొద్ది తేడాల మనం నేడు తిరిగి ఆ స్థితిగా దిగజారాం. ఇంకా జారిపోతూనే ఉన్నాం. ఆపు మైత్రి, ఎందుకే ఉపన్యాసం నాకు? అధికారపూర్వకంగా గద్దించాడు ప్రకాష్. నీ డొంక తిరుగుడు మాటలకు నేను ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది, అయినా అద్దంలో మొహం చూసుకోవడానికి ఎందుకంత భయం? మన స్థితి మనం తెలుసుకోవడం మనకే మంచిది కదా. సరే, అసలు విషయానికి వస్తున్నాను, ఇక ఈ దాగుడు మూతలు నేను ఆడలేను అంటూ మైత్రి కూర్చున్న చోటు నుంచి లేచి, ప్రకాష్ ఒక్కటే మాట చెప్పు, నువ్వు కళ్యాణితో సన్నిహితంగా ఉంటున్నావా? వింటున్న ప్రకాష్ నీళ్లు కారిపోయాడు. నా మాట విను. వినను, ఖండితంగా అన్నదామా. అసలు కళ్యాణి నీకు పూర్తి అపరిచిత, ఆమె నా స్నేహితురాలు. ఆమె నీకు పరిచయం చేసింది నేను, మనతో కలిసి తిప్పింది నేను. అయితే ఈ విధంగా మీరు సన్నిహితులై ఏకాంత విహారాల వరకు వచ్చి ఆ విషయాన్ని నా నుండి రహస్యంగా ఉంచడంలోనే అసలు విషయం తేటతెల్లమవుతున్నది. సరే, ఆ విషయంలో అంతకంటే తరచి ఆరాగడడం నాకు భావ్యం కాదు, నాకు అనవసరం కూడా. ప్రకాష్ ఒకటే చెప్పు, నువ్వు నన్ను వివాహం చేసుకోదలుచుకోలేదు అవునా, లేక ఇద్దరితోనూ? మైత్రి అంత నీచుడు అనుకున్నావా? ఆవేశాలు అనవసరం, సూటిగా జవాబు చెప్పు.
ప్రకాశ్ వదనంలో రౌద్రపూరిత పౌరుషం నాట్యం చేసింది. చేసుకోను, కళ్యాణి నా భాగస్వామిని కాబోతున్నది. ఈ భాగ్యాల బంగారు సంఖ్యల నుండి నాకు విముక్తి కావాలని కోరుకుంటున్నాను. ఇందుకు నువ్వు కోపగించుకున్నా సరే మరి. మైత్రేయి కళ్ళలో నీలిమేఘాలు కరిగి ప్రవహించసాగాయి. ఆపుబావా, అంతకంటే నాకు వినాల్సిన అవసరం లేదు. ఇంతటి భావాలు, స్థిర నిర్ణయాలు అంతరాల్లో దాచుకొని నా జీవితంతో ఎందుకు చెలగాటమాడినట్టు? మైత్రేయి వదనంలో క్రోధం, చూపులలో అసహ్యం, కంఠస్వరంలో తీక్షణను గమనించుతూ ప్రకాశ్ గడగడలాడిపోయాడు. మైత్రి, అందరికీ తెలిసే వరకు అని అర్ధింపుగా అన్నాడు. నిర్లక్ష్యంగా అన్నదామ, ఆ భయం నీకేమీ అక్కర్లేదు. నువ్వు అడగకముందే నీకు ఆ భయం ఇచ్చాను. కానీ ఇంకెప్పుడు నా పేరెత్తకు, నాతో చనువుగా ఉండటానికి ప్రయత్నించకు అని చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది మైత్రి. వెళ్ళిపోతున్న మైత్రి వెనుదిరగకుండా ఆగింది. అక్కడి నుండే చెప్పింది, శిరీష కుసుమమంతా కోమలమైంది ఇటువంటి ఇండల్లోని కన్యస్థానం. అటువంటివి తెలియని వారైతే క్షమార్హులు. కానీ ఈ మన వర్గపు వాతావరణం, స్థితిగతులు అన్నీ తెలుసుండి నువ్వు కేవలం స్వార్థంతో ప్రవర్తించావు. నిన్ను నేను క్షమించినా భగవంతుడు క్షమించడు. ఇంతకాలం నాతో ఆటలాడి ఇప్పుడొక్కసారిగా కాదని అనగలిగావు. కానీ మగవాడి నాలుక మారినంత త్వరగా ఆడదాని మనసు మారదు, మారలేదు. మారని ఈ మనసు ఇక జీవితాంతం అనుభవించే చిత్రహింసనంతను ఇంత పదింతలుగా ఇందుకు కారణభూతుడువైన నువ్వు అనుభవిస్తావు. గుర్తుంచుకో, భగభగ మండుతున్న ఈ ఆడదాని గుండె శాపం ఇది. సుందర సంధ్యలో పార్కులో మారుమూల కలుసుకున్న ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. ప్రకాశ్, నాకు భయంగా ఉంది. ఎందుకు? ఎందుకే, ఇలా మనం కలుసుకుంటూ ఉండడం. కళ్యాణి మాటలకు నిర్లక్ష్యంగా నవ్వాడు ప్రకాశ్. నీకు నవ్వులాటగా ఉందా? మైత్రేయికి తెలిస్తే, పెద్దవాళ్లకు తెలిస్తే మనం ఏమైపోతాం? కళ్యాణి కంఠంలో భయోద్వేగాలు. ఏం మాట్లాడరు? పచ్చికపై సువిశాలంగా మేను వాల్చి పర్వసత్వంతో తన కనుల్లోకి చూస్తున్న ప్రకాశ్ భుజం పట్టి కుదిపి అడిగింది ఆవిడ. తాపీగా ఎదురు ప్రశ్నించాడు ప్రకాశ్, మరి ఇదివరకు కలగలేదా ఈ భయాలు? ఉలిక్కిపడింది కళ్యాణి. అప్పుడు తోస్తే అప్పుడే అడిగి ఉందును కదా. ఓహో, ఓహో కాదు, నిజమే మాట్లాడుతున్నాను. ఏమిటి మన స్నేహానికి అర్థం? మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకొని ఇస్తారా? నివ్వరు, నిర్మలంగా అన్నాడు. వెలవెలపోయింది కళ్యాణి వదనం. మరి పిచ్చిదానా? లాలనగా అన్నాడు. పెళ్లి చేసుకునేది వాళ్లానేనా? మరి మైత్రేయి? అమాయకంగా అడిగింది. బిగ్గరగా నవ్వాడు ప్రకాశ్. మైత్రేయికి నీకున్న అందమేది? అయినా నేను మైత్రేయిని పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పారు? ఆలోచిస్తున్న కళ్యాణి మాట్లాడలేదు. ప్రకాశ్ అన్నాడు, మైత్రేయి తానే చెప్పి ఉంటుంది. కానీ అసలు రహస్యం ఎవరికీ తెలియదు. నాకు ఆ అనాకారిని చేసుకోవడానికి ఇష్టం లేదు. అందుకనే స్పష్టంగా వద్దనకుండా కట్నం బాగా ఎక్కువ అడిగాను. వాళ్ళు ఎలాగూ ఇవ్వలేరు. ఆ సంగతి అంతటితో పోతుంది. నేను నీ వంటి సౌందర్యవతి కోసమే చూస్తున్నాను. ఇది నా అదృష్టమో నీ అదృష్టమో నువ్వు నాకంట పడ్డావు. ఇక మన వివాహం ఖాయం. మరి మా వాళ్ళు దమ్మిడి అయినా కట్నం ఇవ్వలేరే. తెలుసు, వేలాది కట్నం రాబట్టనిదే మా వాళ్ళు అసలు వివాహం చెయ్యరు. మరెలాగా? దుఃఖం వచ్చేసింది కళ్యాణికి. అలా ధైర్యపడకు, చూడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వే దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని. సంకల్పానికి గల బలం గొప్పది. పట్టుదల, వివేకం ఉంటే అనుకున్న పని సాధించవచ్చు. కాకుంటే కొంత సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు అవసరం. అవన్నీ పెద్దవాళ్ల చాదస్తాలు. కానీ లక్షలాది ఆస్తి మాకే ఉన్నప్పుడు ఒకరిచ్చే కట్న కానుకలు ఏపాటివి చెప్పు. డబ్బులో పుట్టి డబ్బులో ఇదుతూ ఈ ధనవంతుల లాంఛనాలతో విసిగిపోయాను. ఎంతసేపు తాపత్రయాలతో ఊగిపోయే జీవితంతో విసిగిపోయాను. ఒకసారి మైత్రేయి కూడా ఇలాగే అన్నది, మీకందరూ ఈ మాటలు అలవాటా? విపరీత నయనాలతో ప్రశ్నించింది ఆమె. విసుక్కున్నాడు ప్రకాశ్. మాటి మాటికి మన మధ్య ఆమె గారి ప్రసక్తి దేనికి? నువ్వేదో అడిగావు, నేను సమాధానం చెప్తున్నాను. మాట్లాడక విను. జీవితం జీవితం కోసమేననుకుని అనుభవిస్తూ ఆనందిస్తూ అనవసర అతిశయ ఆడంబరాలు లేకుండా బ్రతికే మీ వంటి వారిపై నాకు అనురాగం, ఆసక్తి. అందుకే నిన్నెన్నుకున్నాను. అదృష్టవంతురాన్ని, కాస్త దైవం అనుకూలించాలి. దానిదేముంది? ఏదో తాత్కాలికంగా పెళ్లి రహస్యంగా జరిపించేసి మనం ఒకటైతే ఇక వాళ్ళేం చేయగలరు? ఆ తర్వాత మనదే మాట, చచ్చినట్టు అంగీకరించి నోరు మూసుకుంటారు. రహస్యంగానా? అమ్మ బాబోయ్, విపరీత కలవరపాటుకు లోనైంది కళ్యాణి. అదే మరి, చెప్పాను కదా అతి రహస్యం, ధైర్యం కావాలి అంతే. అంటే మా ఇంట్లో కూడా తెలియకూడదా? అమాయకంగా ప్రశ్నించింది. అస్సలు తెలియకూడదు. పెద్దవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ నోళ్ళు ఊరుకోవు. ఫలానా వాళ్ళకి మా అమ్మాయిని చెయ్యొచ్చా? ఎటువంటి వాళ్ళు అంటూ 10 మందిని కంటికి కనిపించిన ప్రతివాడిని ఆరాధిస్తారు. దానితో ఇటు మా కుటుంబం వాళ్లకు, అటు మైత్రేయి కుటుంబం వాళ్లకు అందరికీ తెలుస్తుంది. ఏం లేదు, మైత్రేయి తండ్రి ఎటువంటి వాడో తెలుసా? అవసరమైతే అచ్చర కుమారులను కూడా అవలీలగా కొనేయగలడు. వాళ్ళకు తెలిస్తే నేను నీకు దక్కను. మరెలాగా? ఏముంది,
చెప్పాను కదా హాయిగా గప్చుప్గా మనం ఏ మద్రాసుకు వెళ్ళిపోవడం, అక్కడ మేడ తీసుకుందాం, ఒక కారు కూడా కొనుక్కుందాం. మద్రాసులో మాకు రెండు కంపెనీలున్నాయి. ఆ వ్యాపారం డబ్బు అంతా నా చేతిలోనే ఉంటుంది. ఇక మనకేం కొదువా? పెద్దవాళ్లకు క్రమంగా తెలుస్తుంది. అప్పుడిక అమ్మాయి అల్లుడు మా కొడుకు కోడలు అనుకుంటారు, కానీ వదులుకోరు కదా. ఒకవేళ కోపగించినా ఏ ఒకటి రెండు నెలలో అంతే. ధనిక జీవితపు దర్జాలకై కలలు కంటున్న కళ్యాణి మనసుకు నచ్చాయి ఆ మాటలు. కానీ అదే వయసులో ఉన్న వ్యర్థమైన కలలకు, అలవిమాలిన ఆశలకు దూరంగా యథార్థాన్ని, తమ స్థితిని గుర్తించి వివేకంగా ఆలోచించి మెలిగే మరో ఇద్దరు యువతి యువకులు అదే పార్కులో మారుమూల కూర్చొని సంభాషించుకుంటున్నారు. అమ్మా, నా అభ్యర్థన్ని మన్నించరా? నేను చెప్పిన విషయం గురించి ఆలోచించారా? శేషు ప్రశ్న. నెమ్మదిగా తలెత్తి చూసింది మైత్రేయి. ఆలోచించడమే కాదు, వెంటనే కలుగు చేసుకున్నాను కూడా. శేషు కనులలో ఆత్రం కదిలింది. కూర్చోండి, చెప్తాను. మౌనంగా ఆమె కనతి దూరం పచ్చికపై కూర్చున్నాడు శేషు. చాలాసేపు అవనత శిరస్కయ్య ఆలోచిస్తూ కూర్చున్న ఆమె హఠాత్తుగా తలెత్తి అన్నది, మనం విచారించవలసినది ఏమీ లేదు ఇందులో. కళ్యాణి ప్రకాశ్లు వివాహం చేసుకుంటారట. 10 కత్తులు ఒకేసారి వచ్చి పైబడ్డట్టు భయపడ్డాడు శేషు. అవాక్కుగా అచేతనుడుగా ఉండిపోయిన అతడు చాలాసేపటికి తనను తాను సంభాళించుకుని అడిగాడు, ఏమిటి మైత్రేయ గారు మీరు అంటున్నదేమిటి? నేను పొరపాటుగా విన్నానా లేక? మైత్రేయ కళాహీన వదనంలో ఒక నిర్జీవ హాసరేఖ మెదిలి వెంటనే అదృశ్యమైంది. పొరపాటు కాదు, నిజమే. శేషు వెర్రివాణిలాగా చూస్తుండిపోయాడు చాలాసేపు. ప్రకాశ్ గారికి మీరు నిశ్చయమైనట్టు లోగడ నేను విన్నానండి మరి, అనలేక అనలేక అన్నాడు చాలాసేపటికి. కాదు, లేని నిశ్చల గంభీరత్వాలను తాత్కాలికంగా అతి ప్రయత్నం మీద కొని తెచ్చుకున్నది మైత్రేయి. మేము బంధువులవడం కావానా, నాకు నేను మినహా మరెవ్వరూ లేకపోడానా, కలిసి తిరిగేవారం చనువుగా, అంతే. మా నాన్నగారికి సాయంగా ఉండి వ్యవహారాలు చూడడానికి వచ్చారు ఆయన, అంతే. నిర్వీణుడయ్యాడు శేషాద్రి. అటు సూర్యుడు పొడిచినా ఆశ్చర్యపడను. మనం ఉన్నది భూతలం కాదు, చంద్రమండలం అన్నా విశ్వసిస్తాను, కానీ ఇది నమ్మను. రాజకుమారు వంటి ప్రకాశ్ కళ్యాణిని వివాహమాడతాడా? కల్లా, సర్వాబద్ధం, ఇందులో ఏదో మోసముంది. ప్రకాశ్ నాతో స్వయంగా చెప్పాడు, మంద్రస్వరంతో అన్నది మైత్రేయి. అమ్మా, నమస్కరిస్తూ అన్నాడు శేషు. మీ దీనవదనం చూసి జరిగిందేమిటో నేను ఊహించుకోగలను. నిండు పాత్ర వంటి వారు కనుక మీరు సాధారణుల మాదిరిగా తొణకరు నాకు తెలుసు. కానీ మీకు కోపం వచ్చినా ఒక మాట అంటున్నాను, క్షమించాలి. ధనిక యువకులకు ఏమైనా చెల్లుతుంది. వారిలో చాలామంది విలాస జీవితాలకు అలవాటు పడినవారు. ఇవి తెలియని కళ్యాణి వంటి అమాయకులు అనేకులు ప్రవేశిస్తారు వారి జీవితాలలోకి. దీపం చుట్టూ చేరిన శలభలలాగే మాడిపోతారు. దారిని నడుస్తుండగా తెగిపోయిన చెప్పుల్లాగే పక్కకు నిర్లక్ష్యంగా విసిరివేయబడతారు. ఆ చెప్పులను వీధి కుక్కలు పీక్కుతింటాయి. ఆవేశంగా అంటున్న శేషు మైత్రేయి కన్నులో జలపూరితమై బరువుగా వాలిపోవడం చూసి ఆగాడు. మైత్రేయి వదనంలో ఆవేశరేఖలు సంధ్యారుణ సూర్యబింబంతో పోటీ పడుతున్నట్లుంది. క్షమించండి, బాధలో ఆవేశంలో అనేశాను. మంద్రస్వరంతో దీనవదనంతో క్షమాపణలు కోరుకున్నాడు. పోనీ, కళ్యాణికి మీరు చెప్పి చూడలేకపోయారమ్మా. రోషంగా తలెత్తిన ఆమె వదనంలో అమితమైన అసహ్యం తాండవించింది. కూర్చున్న తావు నుండి దురుసుగా లేచింది. అలుపులకు అతి చను ఇవ్వరాదంటారు, ఇందుకే కాబోలు. అతి కఠినంగా పలికింది ఆవిడ గొంతు. అమ్మా అని నివ్వెరపోయాడు శేషు. ఆమెలోని హఠాత్ పరిమాణాన్ని అర్థం చేసుకో వ్యర్థ ప్రయత్నం కావిస్తూ అగ్రహావేశారులైన మైత్రి తన మాటలను పొడిగించింది. మనిషే పుట్టాక పరోపకారం ఎంత ముఖ్యమో ఆత్మగౌరవం కూడా అంతే ముఖ్యం. నా భావం నేను స్వయంగా చనువుతో ఏమైనా అడగగలను, అధికారంతో మాట్లాడి హెచ్చరించగలను. కానీ పరాయిదైన కళ్యాణితో ఏమి మాట్లాడను? ఏ మొహంతో మాట్లాడను? తన క్షేమం కోరిన, తనను ఆదరించిన స్నేహితులతోనే స్వార్థపరురాలై చెలగాటం సాగించిపోతున్న ఆమె బుద్ధిహీనత పరిణామం ఎంతో ఆమె ప్రస్తుతపు నడతలోనే తెలుస్తుంది. కామెల రోగి సామెతలాగా అటువంటి వ్యక్తికి క్షేమం కోరిన మిత్రుల మాట కూడా శత్రువు చేస్తున్న అపకారంలాగానే కనిపిస్తుంది. దిగ్భ్రమతో నిలిచిన శేషాద్రి గారు, నా గర్వమైతే కాదు, కానీ నా విలువ నాకు తెలుసు. నా గౌరవం నేను నిలబెట్టుకోవాలి. నా చుట్టూ ఉన్న కుటుంబీకుల గౌరవం నిలపాలి. నిలపవలసిన బాధ్యత నాపై ఉన్నది. ఇవన్నీ విస్మరించి కేవలం పరోపకారం కోసం ప్రాకులాడవలసిన అవసరం ఏమిటి నాకు? ఇప్పటికే నేను చాలా తెలివి తక్కువగా ప్రవర్తించానేమో అనిపిస్తున్నది. తన మేలును కోరి తనని హెచ్చరించబోయిన నన్ను తనను ప్రాధాయపడుతున్నానన్న అపోహతో కళ్యాణి చులకన చేస్తే ఏది గతి? నేను ఎవరికి ఏ ఉపకారం చేయడానికి నా సిద్ధమే, కానీ నా స్థానం నుండి నేను తొలగి మాత్రం నిల్చోను. నేను కోటీశ్వరుల ఏకైక పుత్రికను. కళ్యాణికి ఏ అపకారము చేయకుండా, ఆమె బ్రతుకును రచ్చకీర్చకుండా ఇలా క్షమించి వదిలివేయడమే ఆమెకు నేను చేస్తున్న మహోపకారం. విపరీత నయనాలతో తిలకించుతూ స్థానమై నిలిచిన శేషాద్రి మౌనం విడవక పూర్వమే మైత్రి ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోయింది.
అతి ఆగ్రహంతో ఆలోచన రహితంగా నడుస్తున్న ఆమె త్రోవను కూడా గమనించని మానసిక స్థితికి లోబడి నేల మట్టానికి గుబురుగా అల్లుకుపోయిన ఒక పూ పొదపై చటుక్కున అడుగు వేసే వరకు యథార్థ ప్రపంచాన్ని గుర్తించలేకపోయింది. ఒక పువ్వు తన పాదం కింద పడి నలిగిపోవడాన్ని చూసింది. కాలు వెనక్కి తీసుకుంటూ పుష్పాలలోని మకరందాన్ని గోలుతున్న భ్రమరాలన్నీ ఒక్కసారిగా చెల్లాచెదురై ఎగిరిపోయాయి. ఇప్పుడు తన నిజస్థితిని తాను గుర్తించగలిగిన మైత్రేయి తన ఆవేశాన్ని తగ్గించుకోవడానికై అక్కడే పచ్చికపై కూలబడింది. పువ్వు పువ్వుకు తిరుగుతున్నాయి ఆ భ్రమరాలు. ప్రకాష్ కూడా అంతేనా? ఆవేశంగా కన్నుమిన్ను గానక నడిచినందుకు చక్కగా విరిసి ఉన్న కుసుమం నలిగి రేకులు వీడి నేలపాలైంది. అలాగే మంచి చెడు విచక్షణ వివేకాలు నశించిన మూఢావేశంలో ఉన్నాడు ప్రకాష్. ఫలితంగా కళ్యాణి కూడా ఆ పుష్పంలాగే అయిపోతుందా? ఆలోచనలు ఊపివేశాయి మైత్రేయిని. నేను శేషు అభ్యర్థనను తోసిపుచ్చాను. అతడి అర్థింపు అసమంజసం కాదు. అతడి బాధ అతడిది. హితేషినిగా కళ్యాణిని హెచ్చరించడం నా బాధ్యత. నా హెచ్చరికను సలహాలను ఆమె ఎలా స్వీకరించినా సరే. ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చిన మైత్రేయి శ్రమ పడకుండానే ప్రకాష్ దగ్గర వీడుకోలు తీసుకుని ఒంటరిగా వెళ్ళిపోతున్న కళ్యాణి కంటపడింది. కళ్యాణి, మైత్రేయి పిలుపు వింటూనే గతుక్కుమన్నది కళ్యాణి. ఏదో నేరం చేసిన దానిలా ముఖం పెట్టి ఉన్న చోటను నిలబడిపోయింది. ఏం అలా ఎరగందానిలా చూస్తున్నావు? నిశితంగా చూస్తూ ప్రశ్నించింది మైత్రేయి. అబ్బే, ఏదో పరధ్యానంగా పోతుంటే అనుకోకుండా నువ్వు పిలిచావు అంతే. తడబాటు మాటలు మాట్లాడుతూ ఒక వెకిలి నవ్వు నవ్వింది కళ్యాణి. తప్పనిసరిగా మైత్రేయిని సమీపించి చెంత కూర్చుంటూ, ఏమిటిలా వచ్చావు? సాధారణ కుశల ప్రశ్న కావించింది మైత్రేయి. అబ్బే, ఏముంది? ఏం లేదు, వచ్చాను అంతే. కళ్యాణి స్వరంలో వణుకు దడ. నీకు ఇటువంటి షికార్లకు తీరికే ఉండదని చెప్పావు? నిత్యం బండెడి చాకరీ ఉంటుందని అన్నావు? కళ్యాణిని పరీక్షగా చూస్తూ ఆరాగడిగింది మైత్రేయి. ముచ్చుమటలు పోసాయి కళ్యాణికి. ఒక స్నేహితురాలితో వచ్చాను. స్నేహితురాలా, స్నేహితుడా? నొక్కి నొక్కి పలుకుతూ నిశితంగా చూస్తున్న మైత్రేయి వాడిచూపులు 1000 శూలాలై గుచ్చుకున్నాయి కళ్యాణి మేనిని. నీ ప్రవర్తన గురించి ఏమైనా అసలు ఆలోచించుకున్నావా కళ్యాణి? మైత్రేయి మాటలు వినిపించుకోకుండా దొంగలాగా జారుకుపోబోయింది కళ్యాణి. మైత్రేయి చటుక్కున ఆమె చేయి పట్టుకుని ఆపింది. ఏం, నేనేమైనా గతిలేక నీతో మాట్లాడుతున్నాననుకున్నావా? ఎందుకంత నిర్లక్ష్యం? అలా దొంగ చూపులు చూస్తూ నీళ్లు నమ్ములుతావేం? నిప్పులు కురిపిస్తున్న నేత్రాలతో అడిగింది. ఆ చూపులలోని తీక్షణ కలవరపడినా వెంటనే తేరుకుని ధైర్యం తెచ్చుకున్నది కళ్యాణి. ఏం, నేనేమని నీ నౌకర్నా అలా నిలదీసి అడుగుతున్నావు అన్నది. స్నేహితురాలుగా ఉంటున్న ఆమె ఎదురు సమాధానానికి నివ్వెరపోయింది. నిశితంగా చూస్తూ అసహ్యాన్ని అణుచుకుంటూ అన్నది. నౌకర్లు దారిన పోయేవాళ్ళు ఎలా పోయినా నాకు అక్కర్లేదు. నువ్వు స్నేహితురాలివి కనుక అజ్ఞానంతో నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోలేక, ఊరుకోవడం స్నేహధర్మం కాదు కనుక చెప్తున్నాను. ప్రకాష్కు నీకు మధ్య గల అనేక అంతరాలను ఆలోచించావా? నిర్లక్ష్యంగా చూసింది కళ్యాణి. నీకనవసరం, మహా పెద్ద కబుర్లు చెప్పకు. నీకు ప్రకాష్కు మధ్య గల అంతరాలు దూరాలు కూడా ఆలోచించుకో. ప్రకాష్ కోరేది అందం. నీకెంత డబ్బున్నా నీ డబ్బుతో అతన్ని కొనలేవు. మైత్రి మనసు నీరసమైపోయింది. అసహ్యం అధికమైంది. మూర్ఖురాల, నెత్తిమీద శని తాండవ మారుతుంటే మిత్రుల హితోపదేశాలు చెవేకెక్కవు. నేను స్వార్థపరురాలను, అహంభావిని కానని తెలిసి కూడా ఇలా తృణీకరించి మాట్లాడుతున్నావంటే అది నీ అల్పత్వానికి నిదర్శనం. నేను ప్రేమికులను స్వార్థంతో విడదీసే నీచురాలిని కాను. మీరు, మీ వంటి వారు సదా ఆనందంగా జీవితాలను గడపాలని నేను కోరుకుంటాను. కానీ మీ జీవితం మాత్రం ఆనందంగా గడవదు కళ్యాణి. నేను చెప్తున్నాను విను. నిన్నగాక మొన్న మీరిద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. మీ మధ్య ప్రేమ గౌరవాల కంటే ఆకర్షణ పాలు ఎక్కువగా ఉన్నదనేది నిర్వివాదాంశం. ఈ తాత్కాలిక ప్రలోభానికి లోనై మిమ్మల్ని మీరే మోసగించుకుంటూ ప్రేమ అనే పవిత్ర పదాన్ని అఘోరపరుస్తున్నారు. నా అంతస్తును మరిచి సదా మీ క్షేమాన్ని కాంక్షించిన నన్ను అందగత్తిననే అహంభావంతో, కన్ను మిన్నుగానని ఒక ధనిక యువకుని అండ లభించిందనే అహంభావంతో నిన్ను నువ్వు మరిచి నన్ను అలుసు చేసి మాట్లాడుతున్నావు. అయినా నిన్ను నేను క్షమించాను. వెళ్ళు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, ఈనాటితో మన స్నేహం సరి, కానీ మన అనుబంధం మాత్రం మాసిపోదు. నిత్యం నీకు నేను, నాకు నువ్వు గుర్తు వస్తూనే ఉంటాం. అజ్ఞానమూర్తివైన నువ్వు ఏ అందం ఆధారంగా నన్నిలా అవమానించి మాట్లాడావో ఆ అందం మాసిపోయాక, అనుభవంతో అజ్ఞానం తొలగిపోయాక ఈ సాయంత్రాన్ని, ఈ హితేషిణిని తలుచుకొని తపన చెందే రోజు తప్పకొస్తుంది. ఆ రోజున భగవంతుడు కాదు కదా, నిన్ను నువ్వు కూడా క్షమించుకోలేవు అంటూనే దిగ్గున లేచి వెళ్ళిపోయింది మైత్రేయి. సగర్వహాసం లాశించేసింది కళ్యాణి పెదవులపై. సరిగ్గా మైత్రేయి కళ్యాణిల వాగ్వివాద సమయంలోనే ప్రకాశం, శేషాద్రిల నడుమ కూడా కొంత సంభాషణ జరిగింది. ప్రకాశం గారు, నా పేరు శేషాద్రి, కళ్యాణి నా మేనమరదలు అంటూనే ప్రకాశాన్ని తనను తాను పరిచయం చేసుకున్నాడు శేషు. అంతకుముందే కళ్యాణితో మాట్లాడి ఉన్న ప్రకాశానికి ఏ శేషాద్రితో సన్నివేశం ఆనందదాయకం కాలేదు. ఆయన తప్పనిసరిగా మాట్లాడాడు.
ఏం పని మీకు నాతో అని. ఎక్కువ పని, ఒక్కసారిలా కూర్చోండి. ఒక క్షణం ఆలోచించి సరే అంటూ సిమెంట్ బెంచిపై కూర్చున్నాడు ప్రకాశం. ఏమిటో త్వరగా తేల్చండి అన్నాడు విసుగుదలను సూచిస్తూ. పెద్ద పనులు త్వరగా తేలవు, సావకాశంగా వినండి. కళ్యాణి పెళ్లి కావలసిన పిల్ల, మీరు దాని జీవితంతో ఆటలు మొదలుపెట్టారు. సామాన్య సంసారంలోని ఆ కన్యగతి ఏమైనా ఆలోచించారా? వింటూనే అసహనం ప్రదర్శిస్తూ లేచి నిలిచున్నాడు ప్రకాశం. ఇదేనా మీరు నాతో మాట్లాడదలుచుకున్న విషయం? అవును. అయితే అది మీకు అనవసరం. కళ్యాణి ఏమీ పసిపిల్ల కాదు, తన జీవితం గురించి తాను ఆలోచించుకోగల ప్రాయం ఉంది అంటూనే నడకసాగించాడు. శేషు విడవలేదు. ప్రకాశ్తో పాటే అడుగులు వేస్తూ మాట్లాడసాగాడు. నాకు అవసరమున్నది కనుకనే అడుగుతున్నాను. మీరే అడ్డు రాకుంటే కళ్యాణి మరియు నేను సులక్షణంగా వివాహం చేసుకుంటాం. అదే మా పెద్దల నిర్ణయం కూడా. ఆ విషయం మీరు కళ్యాణితోనే మాట్లాడండి. కళ్యాణికి ప్రాయమున్నది కానీ ప్రాజ్ఞత లేదు, అందుకే మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడైనా సమయం మించిపోలేదు, మా జీవితాలతో చెలగాటమాడకండి. కోపంగా అరిచాడు ప్రకాశం. హద్దుమీరి మాట్లాడకు. నేను కళ్యాణి వివాహం చేసుకుంటున్నాం. నీ కర్మకు నువ్వు బాధ్యుడవు, కానీ నన్నడిగితే ఏం లాభం? అంతకంటే నాకు సంతోషప్రద విషయం మరొకటి ఉండదు. అయితే కళ్యాణిని వెంటనే వివాహం చేసుకోండి, మనసారా ఆనందిస్తాను. కానీ ఈ అడ్డదారులు ఎందుకు? అప్పటికి తన కారు ఎక్కేసి స్టార్ట్ చేస్తున్న ప్రకాశం ఆ మాటలను విననట్టే నటించాడు. కారు స్టార్ట్ చేస్తూ ఒక్కసారిగా బయటకు తలపెట్టన్నాడు. కళ్యాణి మీద అంత ప్రేమ ఉంటే ఆమె ఔన్నత్యానికి అడ్డు రాకుండా ఉండు, అంతే. అతడి మాటలు పూర్తి కాకుండానే కారు దూసుకుపోయింది. రేగిన ధూళి పొరలు నిస్సహాయంగా నిలబడి చూస్తున్న శేషుని కొలది క్షణాల పాటు కప్పివేశాయి. విషయం అందరికీ వెల్లడైపోయిందనే భయంతో ఆ రాత్రికి రాత్రే ట్రైన్ ఎక్కేసిన కళ్యాణి ప్రకాశ్లు తమ ప్రయాణం ఎవరికీ అప్పట్లో తెలియదనుకున్నా తమ ఊహలు పొరపాటని మైత్రేయి రాక నిరూపించడంతో కొలది క్షణాలు అచేతనులయ్యారు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చున్న ఆ ఇద్దరి వద్దకు చిరునవ్వుతో వెళ్ళి దగ్గర కూర్చుంది మైత్రేయి. ఏమిటలా చూస్తారు? ఏం, నా రాక మీకు ఇష్టం లేదా? ఆహా, ఇంత రాత్రివేళ ఏమిటిది? ఎలా తెలిసింది? ప్రయత్నించి కూడా ఆ పైన మాట్లాడలేకపోయాడు ప్రకాశం. నిండుగా తన మదిలో వీసమంతైన బాధే లేనట్లు నవ్వింది మైత్రేయి. ఎంత రాత్రైనా ఏ సమయమైనా చేసే పని సవ్యమైనదైతే ఎవరికీ భయపడక్కర్లేదనే సిద్ధాంతం భావనాది. ఆ సమాధానం చెల్లున కొట్టినట్లయింది అతనికి. కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది. ఎందుకొచ్చావు? కళ్యాణి తీవ్రంగా ప్రశ్నించింది మైత్రేయిని. ప్రకాశం మనసులో ఏమూలనో కొద్ది బాధ, సానుభూతి మెదిలాయి ఆమె పట్ల. సౌమ్య స్వరంతో అడిగాడు. నువ్విక నా ముఖం చూడవనుకున్నాను మైత్రి, ఏమిటిలా వచ్చావు, ఎందుకు? మెల్లగా అతని చూపులలో చూపులు కలుపుతూ మంద్రస్వరంతో అన్నది ఆమె. నీకు తెలుసు బావా, నిన్నంత కోపిష్టిని కానని. అవును, నీ జీవిత నిర్ణయాలు నీవి, కోపం తెచ్చుకుందుకు నేనెవర్ని, విమర్శించడానికి మాత్రం నేనెవర్ని. ప్రకాశం హృదయం కరిగిపోయింది. మైత్రి నన్ను క్షమించు, అంతకంటే ఇక మాట్లాడలేకపోయాడు. అటువంటి మాటలు నీ చేత పలికించడానికి నేను రాలేదు ప్రకాశ్. మీరిద్దరూ నా స్నేహితులు, నువ్వు నాకు ఆత్మీయుడివి కూడా. నా స్వవిషయాన్ని ఒక్కసారి పక్కకు నెట్టి చూస్తే నా సన్నిహితులైన మీ ఇద్దరి వివాహం నాకు ఆనందదాయకమే కదా. విపరీత విస్మయంతో ఆమెనే చూస్తూ ఆమె మాటలనే వింటూ నిలబడిపోయాడు ప్రకాశ్. మైత్రేయి కూర్చున్న స్థానం నుండి లేస్తూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసిన చిన్న పాకెట్ అతని చేతికిచ్చింది. ఇది మీకు నా కానుక, ఇంతకంటే మరేమి తీసుకురావడానికి వ్యవధి లేకపోయింది. మీరిరువురు కలకాలం సుఖించాలనే నా కోరిక. సెలవు. కంపార్ట్మెంట్ దిగిపోతున్న ఆమె ప్రకాశ్ మాటలు వినడానికి త్రుటికాలం వేస్తున్న అడుగును ఆపింది. నిది చాలా ఉన్నత హృదయమని అనుకున్నానే, కానీ నీలో ఇంతటి ఔన్నత్యం ఉన్నదని ఎప్పుడూ గ్రహించలేదు మైత్రి. చాలా కృతజ్ఞుడిని, మా సంగతి ఎవరికీ బహిరంగం చేయవు కదూ. ఆ మాటలకు వెనుతిరగకుండానే అక్కడే నిలిచి సమాధానంగా అన్నది మైత్రేయి. కృతజ్ఞతలు అవసరం లేదు స్నేహితురాలిగా, అది నా ధర్మం అంతే. నాకు తెలియకుండా మీరు ప్రయాణం నిర్ణయించుకున్నా తెలిసిన నా మనసు నన్ను మౌనంగా ఉండనీయలేదు. జంటగా వెళ్తున్న మీ ఇద్దరిని ఒక్కసారి కళ్ళతో చూసి మనసారా సాగనంపితే కానీ సంతృప్తి లభించలేదు. అది మీకు అభ్యంతరమై ఉండవచ్చు, అపరాధమైతే క్షమించు. ఒకరి రహస్యాలను బహిరంగం చేసే అధికారం నాకు లేదని నాకు తెలుసు అంటూనే మరి మాటలకు జాప్యానికి అవకాశం ఇవ్వకుండా వడివడిగా సాగిపోయి కనుమరుగైపోయింది. ఆమె బహూకరించిన రాధాకృష్ణ ప్రతిమను చూస్తూ మౌనంగా నిలబడిపోయిన ప్రకాశ్ను ఈర్ష్యతో చూసింది కళ్యాణి. ఇదో వేషం, ఎంత గర్విష్టి, ఎంత కుళ్ళుబోతు కాకుంటే నాతో ఒక్క మాటలైనా మాట్లాడకుండా కనీసం ఒక్కసారి కన్నెత్తైనా చూడకుండా పోతుంది. నాతో మాట్లాడడానికి మాత్రం అహమడ్డు, ఇప్పుడు నేను తను స్థాయిలోని దానినేగా. విసుగ్గా దృష్టి ఆమె పైకి మళ్లించి ప్రకాశ్ అంతలోనే తనను తను సంభాళించుకొని గంభీరంగా అన్నాడు. అలా కాదు కళ్యాణి, ఉదారతలో హృదయ వైశాల్యతలో మైత్రేయిని మించిన వారు ఉండబోరు. స్త్రీలలో ఆమె కామయే సాటి. మరి మాట్లాడేందుకు ఇష్టం లేనట్లు ఊరుకుండిపోయింది కళ్యాణి.
ప్రకాష్తో జంటగా మద్రాస్ మహానగరంలో అడుగుపెట్టిన కళ్యాణి తనను తానే మర్చిపోయింది. తన పూర్వస్థితిని పూర్తిగా విస్మరించి మరో నూతన జన్మ ఎత్తినట్లు అనుభూతి చెందింది. తన సాన్నిధ్యంలో ప్రపంచాన్నే మరిపింపచేసే ప్రకాష్ ఎక్కడికి వెళ్లాలన్నా కారు, ఏ పని చేయడానికైనా నలుగురు నౌకర్లు, రాత్రింబవళ్ళు ఖరీదైన నగలు, షోకైన దుస్తులు, ముఖమల్ పరుపులపైనే పవ్వళింపు. తన వారిని, తన పాత జీవితాన్నే కాదు, తనను తానే విస్మరించింది కళ్యాణి. ఈ లోకాన్ని మరిచింది. నెల రోజుల అనంతరం ఒకనాడు అన్నాడు ప్రకాష్, నేను 4 రోజుల పాటు ఊరు వెళ్ళి వస్తాను, జాగ్రత్తగా ఉండు కళ్యాణి అని. నేనొక్కరితేనే బాబోయ్ అని భయపడింది కళ్యాణి. ప్రకాష్ ఎడబాటును తలుచుకొని తేలిగ్గా నవ్వాడు ప్రకాష్. ఒక్కతేవేం, నౌకర్లు లేరు, ఎక్కడికైనా వెళ్లేందుకు కారు ఉండనే ఉన్నది. ఏమో బాబు, నేనుండలేను. అయినా ఇప్పుడు ఎక్కడికి మీరు వెళ్ళడం? మరి నేను పూర్తిగా ఇక్కడే ఉండిపోతే మా వాళ్ళకు అనుమానం రాదు. మధ్య మధ్య పోయి కనిపించి నాటకం ఆడుతూ ఎప్పుడో మెల్లగా అసలు విషయం చెప్పాలి. ఆ మాటలు సమంజసంగానే కనిపించాయి కళ్యాణికి కూడా. పోని ఒక పని చేయి, నీకు చదువు సంగీతం రావని వాపోతుంటావు కదూ, సంగీతం నాట్యం నేర్చుకోకూడదు. ప్రకాష్ మాటలు వింటున్న తన చెవులను తానే నమ్మలేక ఆనంద విపరీత నేత్రాలతో చూసింది కళ్యాణి. అప్పటికప్పుడే ఫోన్ చేసి ఒక డ్యాన్స్ టీచర్ని రప్పించాడు ప్రకాష్. జీతం వగైరా మాట్లాడి ఆ రోజు నుండే పాఠాలు ప్రారంభింపచేశాడు. నాట్యం చేయడంలో 2-3 నెలలకే కొద్ది ప్రావీణ్యత సంపాదించింది కళ్యాణి. ఆ వచ్చిరాని ఆటకే మురిసిపోయేవాడు ప్రకాష్. క్రమంగా డ్యాన్స్ పాఠాలు అధికమయ్యాయి. కళా నిలయం వారి చిన్న చిన్న బృందనాట్య ప్రదర్శనలో పాల్గొనే వరకు వచ్చింది కళ్యాణి. ఆ ప్రదర్శనలన్నీ స్వయంగా శ్రద్ధగా తిలకించి ఆనంద పరవశుడయ్యేవాడు ప్రకాష్. కాలం చకచకా దొర్లిపోతుంది. అంతకంతకు నాట్యము ప్రదర్శనలు అధికమయ్యాయి కళ్యాణికి. కానీ ప్రకాష్తో వచ్చిన నాటి జీవితపు స్థాయి మాత్రం ఎదగకుండా అలాగే ఉన్నట్లు అనిపిస్తున్నది కళ్యాణికి. అతడు తన వెంట ఆమెను ఎన్నో ప్రదేశాలకు చక్కగా తిప్పుతుంటాడు, అన్నీ చూపుతాడు, ఏ విధంగానూ ఏ లోటు కలగనివ్వడు. కానీ కళ్యాణిని ఈ మధ్య ఒక అసంతృప్తి ఆవరించింది. ఆనాడు మద్రాసు వచ్చిన తొలి రోజుల్లో ఎలా ఉన్నారో ఈనాడు తాము అలాగే ఉన్నారు. ఆత్మీయులు, బంధువులు అనే వారే లేరు. అటు నుంచి కూడా ఎవ్వరూ రారు, ఎవ్వరి వార్త తెలియదు. ఇరుగు పొరుగులో రారు తమ ఇంటికి, మిత్రులు కూడా ఎవ్వరూ లేరు. ఒక్క ఆ కళా నిలయంలో తనతో పాటు నాట్యం చేసేవారు, నేర్చుకునేవారు, అధ్యాపకులు మినహాగా మరే స్నేహితులు లేరు. అలాగని స్నేహితులు అసలే లేరని అనుకునేందుకు కూడా లేదు. ప్రకాష్ అనేక సంస్థలకు విరాళమిస్తున్న దాత, సహృదయుడు, గొప్ప కళాహృదయుడు అని పేరు. ఆ కారణాలుగా వ్యాపార రీత్యా మరేవో స్నేహితుల రీత్యా తరచూ అతడి చుట్టూ అనేక మంది జనం ఉంటారు. కానీ ఎవరిని తనకు పరిచయించాడు ప్రకాష్. ఒకవేళ అతడు లేని సమయంలో ఎవరైనా వచ్చినా గుమస్తాలు, నౌకర్లు సమాధానం చెప్పి మాట్లాడి బయట నుంచి పంపించేస్తారు. కానీ ఎవరితోనూ ముఖాముఖి తాను మాట్లాడడానికి అవకాశం కలగదు. ఏమిటిదంతా, ఏవో పిక్నిక్లకు, పార్టీలకు అరుదుగా తీసుకువెళ్తాడు. అక్కడ అందరూ తమ తమ భార్యలను మా శ్రీమతి అని పరిచయం చేస్తుంటే తనకు ఆ పదజాలం ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ప్రకాష్ మాత్రం మా కళ్యాణి అంటాడు, ఎప్పుడూ అంతే. ఏమిటిది, కొద్ది అనారోగ్యం వల్ల నాట్యమాన్ని విశ్రాంతిగా గడుపుతున్న కళ్యాణికి మధ్య తరచూ ఇటువంటి ఆలోచనలే కలిగి బాధిస్తున్నాయి. ఎందుకో ఉన్నట్లుండి తన తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ గుర్తుకొస్తున్నారు. ఒక వంక ప్రకాష్ క్యాంపులు కూడా అధికమవడంతో కళ్యాణిలో ఆలోచనల అలజడి మరింత అధికమైంది. లోగడ 2-3 రోజులకే తిరిగి వచ్చేవాడల్లా ఇప్పుడు 15 రోజులు కూడా తీసుకుంటున్నాడు. ఒక్కోసారి కారు కూడా వెంట తీసుకుపోతాడు. నాట్యాలతో గడిపే కళ్యాణికి ఎప్పుడూ అంత ఇబ్బంది అనిపించలేదు. కానీ ఈసారి ప్రకాష్ కారుతో సహా వెళ్ళిపోయి నెలలాళ్ల వరకు రాకపోవడంతో, కనీసం ఉత్తరం కూడా రాయకపోవడంతో చాలా ఇబ్బంది, కంగారు కూడా కలిగాయి. అతడిచ్చి వెళ్ళిన పైకమంతా అయిపోయింది. అదీగాక తనకు ఆరోగ్యం కూడా ఏమీ బాగుండలేదు. నెలపైన 4 రోజులకు వచ్చాడు ప్రకాష్. ఏం, ఇప్పటి జ్ఞాపకం వచ్చానా? వస్తుండగానే కోపం ప్రదర్శించింది. ఏం, విరహం అధికమైందా? నవ్వుతూ ఎదురు ప్రశ్నించాడు ప్రకాష్. పనులు త్వరగా తెమ్మలేదు మరి. పోనీ, ఒక ఉత్తరమైనా రాయరాదు? కంగారుతో నేను ఎంత కలవరపడతానో ఆలోచించారా? అయ్యయ్యో, ఉత్తరాలు రాయడం అంటే మాటలు అక్కడి నుండి, ఎవరైనా మన అసలు సంగతి కనిపెట్టేస్తే? ఇంకెప్పుడు ఇంత ఆలస్యం చెయ్యనులే అంటూనే కళ్యాణికి మరి మాటలకు అవకాశం ఇవ్వలేదు అతడు. ఆ సాయంకాలం డాక్టర్ దగ్గరకు ప్రకాష్మే తీసుకువెళ్ళాడు కళ్యాణిని. డాక్టర్ చల్లగా చెప్పిన వార్తతో సంతోషం కంటే కలవరమే అధికంగా అనుభవమైంది కళ్యాణికి. ప్రకాశం మాత్రం చెక్కు చెదరలేదు. ఎప్పటి వలనే హాసహాస్యాలతో నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నాడు. ఇంటికి చేరిన వెంటనే అడిగింది కళ్యాణి, ఇంతకాలం నవ్వుతూ తుళ్ళుతూ తిరిగాం, ఇక మనం వెంటనే వివాహం చేసుకోవాలి ప్రకాష్. సెయ్య మీద వాలి తీరిగ్గా సిగరెట్ పీలుస్తున్న ప్రకాశం చూపులు అటు తిప్పకుండానే, ఏమిటి ఇంతకాలం లేని అవసరం, అవాంతరం ఇప్పుడే కొత్తగా వచ్చిందా అన్నాడు. డాక్టర్ చెప్పిన విషయం మీరు వినలేదా? విస్మయంగా అడిగింది. విన్నాను, ఏమిటైతే?
లోకంలో అందరికీ పిల్లలు కలుగుతున్నారు, మనకు కలగబోతున్నారు, సామాన్య విషయంలాగా అనేశాడు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు నాకు. మీ ధోరణి చూస్తే వివాహం అనే బంధం లేకుంటే అది హాస్యాస్పదం కాదా? ఎవరికి హాస్యాస్పదం? పరీక్షగా ఆమె నేత్రాల్లోకి చూస్తూ అడిగాడు. లోకానికి తీక్షణంగా నేసింది కళ్యాణి. బిగ్గరగా నవ్వాడు ప్రకాశం. లోకం మళ్ళీ మళ్ళీ నవ్వేశాడు. ఇలా నాతో వచ్చిన్నాడే లోకం నువ్వు లెక్క చేయలేదు, మరి ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది ఆ లోకం? అతడి నోటి నుండి ప్రథమంగా అటువంటి కటువచనాలు హేళనలు వింటున్న కళ్యాణి నిరుత్తరైంది. తాపీగా ఒక్కొక్క మాట స్పష్టంగా అన్నాడు ప్రకాశ్. ఏలుకోదల్చిన వాడిని పెళ్ళి అయినంత మాత్రాన పట్టి బంధించలేరు కళ్యాణి ఆడవాళ్ళు. స్త్రీ జీవితం కేవలం పురుషుడి దయా ధర్మ భిక్షలపై ఆధారపడి ఉన్నది. తెలుసుకో, తెలివి తక్కువలకు పోకు. కళ్యాణి గుండె గుభిల్లుమన్నది. నేత్రాలు వర్ష ఋతువులోని కొలను వలె జల ప్రపూర్ణాలై పొంగి ప్రవహించసాగాయి. అంతలోనే ప్రకాశ్ వదనము స్వరము కూడా సౌమ్యంగా మారిపోయాయి. సిగరెట్ విసిరేసి లేచి వచ్చి ఆమె లాలనగా దగ్గర తీసుకొని ఆదరపూర్వకంగా కనులొత్తాడు. చూడు కళ్యాణి, నీ ధోరణి చూసి విసుగుతో అలా అన్నాను, కానీ నీ మీద నాకు కోపమా చెప్పు. అటువంటి అనుమానాలు పెట్టుకోకు, సంతోషంగా ఉండు. వివాహానికి ఇంకా కొన్ని ఆటంకాలున్నాయి అంతే. లేకుంటే నీ కోరికలు చెల్లించడం కంటే నాకు ఆనందం ఏముంటుంది? ఈ లోకంలో కోరికలు నెరవేరకుండా మానవులను బంధించేసే సంఖ్యలు అసంఖ్యాకం అంటూ ఏదో బాధను అణుచుకుంటున్నట్టు కొద్దిసేపు కనులు మూసుకుని పడుకున్నాడు. హఠాత్తుగా లేచి పద సినిమాకి వెళ్దాం అని లేవదీశాడు ఆమెను. కళ్యాణి తాత్కాలికంగా సమాధానం పడిందే కానీ ఆమె అనుమాన పీడిత హృదయం మాత్రం ఉపశమనం పొందలేదు. ఏ సమయంలోనూ ఎటువంటి సంతోషంలోనూ వివాహం అనే పదమే హఠాత్తుగా గుర్తుకొచ్చి ఆమె ఉలికి పడసాగింది. అయితే వివాహం చేసుకుంటాను, ఆ తర్వాత మా వాళ్లకు పరిచయం చేస్తాను అని అన్నారు మనం ఇక్కడికి వచ్చే ముందు. అసలు నా విషయం తెలుసా మీ వాళ్లకు? మరోసారి ప్రకాశ్ సంతోషంగా ఉన్న సమయం కనిపెట్టి సాహసించడిగింది కళ్యాణి. వింటూనే అతడి ముఖ కవళికలు మారిపోయాయి, కానీ జవాబు శాంతంగానే వచ్చింది. దేనికైనా సమయం అంటూ రావాలి. నువ్వు ఆందోళన పడి నన్ను బాధ పెడితే ప్రయోజనం లేదు, నిశ్చింతగా ఉండు అని. నేను నిశ్చింతగా ఎలా ఉండగలను? నిష్ఠురత శబ్దించింది ఆమె మాటలలో. చూడు కళ్యాణి, నిశితంగా చూస్తూ అన్నాడు ప్రకాశ్. నాపై నమ్మకం ఉందా నీకు? లేదని నేను అన్నానా? నాకు గల లోకజ్ఞానం మీద నమ్మకం ఉందా? తప్పనిసరిగా తల ఊపింది. అవును అన్నట్లు. అయితే మరి ఇక ఈ విషయం గురించి మాట్లాడకు అని ఖరారుగా అనేశాడు. చాలాసేపు మౌనంగా ఉన్న కళ్యాణి ప్రాధేయపూర్వకంగా అడిగింది. ఒక్కసారి మా అమ్మని అందరినీ చూడాలని ఉంది, తీసుకుని వెళ్తారా అని. ఏదో అనబోయి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు ఆ మాటను. సరే ముందు ఉత్తరం రాయి, వాళ్ళు అభ్యంతరం లేదు రమ్మంటే వెళదాం. పరమానందంతో ఆమె రాసిన లేఖ తిరిగి ఆమెకే చేరింది. ఆ చిరునామా గలవారు అక్కడ లేరని రాయబడి. అక్కడ వారు లేరని నాకు ముందే తెలుసు. అయినా నేను చెప్పడం కంటే నీకు పోస్టల్ వాళ్ళ ద్వారానే అది ధృవీకరణ జరిగితే మంచిదని చెప్పలేదు అన్నాడు ప్రకాశ్. అదేమిటి, నేను మీ మాటను ఎప్పుడు నమ్మలేదు? ఇంతకు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటాను అని అడిగింది. ఏమో నాకు తెలియదు. అతడు ఆ సంభాషణ పట్ల అయిష్టత చూపుతున్నాడని గ్రహించలేని ఆమె రెట్టించింది. మరి ఇంతకు ముందేగా తెలిసి ఉండే చెప్పలేదని అన్నారు. ప్రకాశ్ ఇబ్బందిగా అటు ఇటు కదిలాడు, దిక్కులు చూశాడు. కడుపు మెల్లగా అన్నాడు, ఆడపిల్ల ఇంటి నుంచి వెళ్లకూడని విధంగా వెళితే అభిమానం గల ఏ తల్లిదండ్రులు సభ్య సమాజంలో తల ఎత్తుకుని తిరగలేరు. అందుకే తమను, తమ ప్రదేశాలు, తమ రహస్యాలు తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళి ఉంటారు. పూర్వం ఉండే చోట మాత్రం లేరని నాకు తెలుసు అంతే. బాధావమాన రోషాలతో కదలికదిలి ఏడ్చిందామె. రమ్మని తీసుకొచ్చిన మీరేలా అవమానకరంగా మాట్లాడవచ్చా అంది కుమిలిపోతూ. నిన్ను బాధ పెట్టాలని అవమానించాలని నాకెందుకుంటుంది కళ్యాణి? అందుకే నేను మొదట చెప్పలేదు. నువ్వు రెట్టించి అడిగితే సందేహాన్ని వృత్తికై చెప్పాను అంతే అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. తన వారిని గురించిన చింత కంటే, తన ప్రవర్తనను అతడు వ్యాఖ్యానించిన తీరు కంటే, తనకు దుఃఖోపశమనం కలిగించకుండా కనీసం ఓదార్చనైనా ప్రయత్నించకుండా అతడు తన సమక్షం నుండి నిష్క్రమించడం అతి బాధాకరమని తోచిన ఆమె కుల్లి కుల్లి ఏడ్చింది. మనసు, శరీరం కూడా స్వాస్థ్యం లేక ఉన్న కళ్యాణి మర్నాడు నిద్రలేవడం కొంత ఆలస్యమైంది. బద్ధకంగా లేచి నెమ్మదిగా బాత్రూంలోకి పోబోతున్న ఆమెను హాల్లో నుండి రెండు స్త్రీ పురుష కంఠస్వరాలు ఏదో రహస్య సంభాషణ జరుపుతున్నట్టు తగ్గు స్వరంలో మాటలు వినరావడంతో అప్రయత్నంగానే అడుగు వెనక్కి వేసి జాగ్రత్తగా ఆ సంభాషణ విన్నది. వేదన కూడదు డాక్టర్, మీరే సహాయం చేయాలి, చేసి తీరాలి అంది ప్రకాశ్ గొంతు. ఇదెంత దారుణమైన పను, మీరు ఆలోచించాలి అంది స్త్రీ గొంతు. కుతూహలం ఆపుకోలేక కళ్యాణి హాలు దగ్గరికి వెళ్ళి తొంగి చూసి నిర్ఘాంతపోయింది. ఆ స్త్రీ ప్రకాశ్కు చాలా పరిచయం ఉన్న లేడీ డాక్టర్. తొలి రోజు సాయంత్రం తనను ప్రకాశ్ తీసుకువెళ్ళి చూపించింది కూడా ఆమెకే. ఒక్క డాక్టర్ అన్న విశేషణం మినహా మరే ప్రత్యేకత ప్రాభవాలు లేవు. అటువంటి ఆమె ఇంతటి ప్రఖ్యాత పలుకుబడులు కల ప్రకాశ్కు చేయగల సహాయం ఏమిటబ్బా? బాగా ఆలోచించి మాట్లాడండి. ప్రకాశ్ గొంతులో కఠినత్వం.
ఆలోచించడానికి ఏముంది కానీ నసుకుతుంది ఆ డాక్టర్. నిర్లక్ష్యంగా నవ్వాడు ప్రకాష్. బ్రతుకు తెరువుకు అనేక మార్గాలు డాక్టర్ అంటూ తీక్షణంగా చూశాడు. అట్టే డొంక తెరువుడుగా మాట్లాడకండి, మనమందరం ఒకరికొకరం బాగా తెలుసు. నా సుఖం కోసం తంటాలు మాని సూటిగా చెప్పండి ఎంత కావాలో. లేడీ డాక్టర్ తటపటాయిస్తుంది చెప్పటానికి. తిరిగి ప్రకాష్ మాట్లాడాడు. సరే, బేరాలు అనవసరం. మీరు అనుకున్న దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువే ఇవ్వగలను. ఇవిగో 200 అడ్వాన్స్. పని జరిగిన వెంటనే 2000 మీ చేతిలో ఉంటాయి. గుర్తుంచుకోండి, కళ్యాణికి ఈ జన్మకు పిల్లలంటూ కలగరాదు. విషయం అతి రహస్యంగా ఉండాలి. జాగ్రత్త, తెలుసుగా నేనెవర్నో అంటూనే సంభాషణకు ముగింపు చూపిస్తూ లేచిపోయాడు కుర్చీ నుంచి. ఆశించిన అంత పెద్ద మొత్తం చూసి నిరుత్తరై చిత్తరు వలె ఒక్క క్షణం కూర్చున్న డాక్టర్ మరుక్షణంలోనే ఆ ఆశ్చర్యావస్థ నుండి తేరుకొని ఆ నోట్ల గబగబా పర్సులో పెట్టుకుంది. నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకుంటున్న ఆ ఇరువురి నడుమకు సుడిగాలిలా శోకదేవతల వచ్చి పడింది కళ్యాణి. ఏమిటి దారుణం, ఎందుకింత కుట్ర పన్నుతున్న నాపైన అని భోరున విలపిస్తూ ప్రశ్నించింది ఆమె. క్షణకాలం చూపర్లిద్దరూ స్తంభించిపోయారు. ఏమిటిది, మాట్లాడరే, ఆడదానికి ప్రపంచంలో అన్నిటికంటే పిల్లలపై ఆపేక్ష ఎక్కువని మీకు తెలియదా? ప్రకాష్, కళ్యాణ్ ఇరువురూ ఏకాంతంగా మిగిలారు. కన్నీటితో అతడి దశ చూసిన కళ్యాణి ఏదో ప్రశ్నించబోయింది, కానీ పూడిపోయిన కంఠం నుండి స్వరం వెలిగిరాలేదు. పెదవులు కదిలినాయే కానీ స్పష్టంగా మనోభావాలను శబ్దీకరించలేకపోయినాయి. కానీ ఆమె వాక్కుతో నిమిత్తం లేకనే ప్రకాష్ సమాధానం చెప్పాడు. కళ్యాణిని ప్రేమగా చెంతకు తీసుకుని కనులు తుడుస్తూ, డాక్టర్నితో చెప్పవద్దన్నది కానీ నీ విచారం చూసి చెప్తున్నాను కళ్యాణి, నువ్వు చాలా నిరసించిపోయావట. లోపల ఏదో జబ్బు అంతర్లీనమై ఉన్నదట. ఈ పరిస్థితుల్లో పిల్లలు కూడా కలిగితే ఏమవుతుందో ఆలోచించుకో. నిన్ను నీ అందాన్ని ఎన్నటికీ వదులుకోలేను అని అన్నాడు. అతని కండ్లలో కాగడాలతో వెతికి చూసిన ప్రేమయే కానీ ద్రోహ చింతన కనపట్లేదు కళ్యాణికి. ఆలోచనలోనున్న ఆమెతో తిరిగి అతనే మాట్లాడాడు. నీ నాట్యం వెనుకబడింది చూసావా, నీలో చలాకితనం తగ్గిపోయింది. నాకు ఇదంతా చాలా బాధగా ఉంది. అందరిలాగే మనకు పిల్లలు, రోగాలు, రోస్టులు, బాధలు, ఇంతేనా? ఇక మనకు సుఖమేముంటుంది? ఛా, అటువంటి జీవితం నీకు ఇష్టమా కళ్యాణి? వినలేను ప్రకాష్, వినలేను. రోదిస్తూ 2 చెవులు మూసుకుంది కళ్యాణి. ఆ విపరీత ఈతి బాధలన్నింటినీ వర్ణించవద్దు. పిల్లా పాపలతో స్వర్గతుల్యంగా ఉండే సంసారాలు కూడా ఉంటాయి. అనవసరంగా మీరు బాధపడి ఊహలతో నన్ను బాధ పెట్టవద్దు. కళ్యాణి ప్రశ్నలకు అప్పటికీ సమాధానం రాలేదు. కళ్యాణి డాక్టర్ దేశ సూటిగా చూసింది. పోనీ, పురుషుడు ఆయనకు తెలియపోతే సాటి ఆడదానివి. నీకు తెలియదా, ప్రాణాలను నిలబెట్టే అమృత విద్యను అర్థం కోసం ప్రాణాలు నశింపచేసే విష ప్రయోగ విద్యగా మారుస్తావా? కాల్చి భస్మం చేసేట్టున్న ఆ చూపుల తీక్షణతను భరించలేక మారు మాట్లాడకుండా త్వర త్వరగా పని ఉన్న దానివల్ల వెళ్ళిపోయింది ఆ డాక్టర్. నా మాట విను కళ్యాణి, ఆలోచించు. అనునయించబోయిన ప్రకాష్ చేతులను తోసివేసి దూరంగా వెళ్ళింది. ప్రకాష్, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. సంతానం కోసం ఎన్ని బాధనైనా ఓర్చగలదు స్త్రీ. ఆ తీపిని నువ్వు తెలుసుకోలేవు. నీకు తెలియగల అవకాశం లేదు. నువ్వు స్త్రీవైతే తప్ప తెలుసుకోలేవు. ఆమె అశ్రుధారలు నొత్తి లేవనెత్తుతూ అన్నాడు ప్రకాష్. సరే వద్దులే, ఆ సంగతి మర్చిపోదాం అని. కళ్యాణికి ఇక మాటల అవకాశమే లేదు ప్రకాష్. 4 వరకు ఎటువంటి యోచనలు కూడా అవకాశం ఇవ్వకుండా, అసలు ఆమెకు ఒంటరిపాటే చిక్కనీయకుండా తానే ప్రాణమై లోకమై గడిపాడు. ఎప్పటికప్పుడు వినూత్నోత్సాహంతో మధుర సల్లాపాలతో గంటల నిమిషాలుగా గడిపే అతని చెంత ఎప్పటి మాదిరిగానే సర్వం మర్చిపోయి గడిపింది కళ్యాణి. 5వ రోజు నిద్రలేస్తూనే అపశకునాలు తోచాయి ఆమెకి. శరీరంలో కూడా తనకు తెలియని నిస్సత్తు ఏదో ఆవరించినట్లయింది. తిరిగి నీరసంగా సెయ్యపై వాలిపోయిన ఆమెను, ఏం కళ్యాణి అలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదా అంటూ పలకరించాడు ప్రకాష్. బాగానే ఉంది అంది ఆమె నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. ఉందో లేదో నాకు తెలియడం లేదు, ఉండు డాక్టర్ని పిలుస్తాను. ఫోన్కు దగ్గరగా నడవబోయాడు. వద్దు వద్దు, మహాపద్రవం ఏదో విరుచుకుపడుతున్నట్టుగా కంగారుగా లేచి అతని ప్రయత్నాన్ని ఆపజేసింది కళ్యాణి. ఏం, అర్థం కాక ప్రశ్నించాడు అతడు. ఆ డాక్టర్ చేసిన ఇంజక్షన్ కాదు, ఆమె ఇచ్చిన మందు, మంచినీళ్ళు కూడా నేను తీసుకోను. ఎంత నీరసంగా ఉన్నా ఏ జబ్బు చేసినా సరే ఖండితంగా చెప్పి అక్కడి నుంచి పోబోయింది ఆమె. నిశితంగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు ప్రకాష్. ఎందుకంత భయపడతావు, నీకు ఇష్టం లేని పని నేను చేయనన్నాను కదా, నాపై ఆ మాత్రం కూడా నమ్మకం లేదా? ఆమె మాట్లాడలేదు. పోనీ మరో డాక్టర్ని పిలుస్తాను. వద్దు అని ఖరారుగా అన్నది ఆమె. అతడంత తేలిగ్గా తన నిశ్చయాన్ని మార్చుకోలేడన్న నమ్మకం ఆమెకు లేదు. గత సాయంత్రం తను స్నానం చేసి వచ్చేటప్పటికీ అతడు ఆ లేడీ డాక్టర్తో ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుండడం గమనించింది. అప్పటి నుండి ఆమెకేదో తెలియని చికాకు ఆవరించి వేగా ఇప్పుడు మరి నిగ్రహించుకోలేక దురుసుగా అనేసింది. ఎన్ని రోగాలొచ్చినా ఏ మందు మాకు లేకపోయినా నాలాంటి మొండి ఘటం చచ్చిపోదు అని. అలా అంటూనే బాత్రూంలోకి నడిచిన ఆమెకు ప్రకాష్ పిడుగుపడినంత శబ్దంతో ఫోన్ పెట్టేయడం వినిపించింది.
నువ్వింతవరకు నా కోపం రుచి చూడలేదు కళ్యాణి, నాతో జాగ్రత్తగా మాట్లాడు అని గర్జించాడు. నేను డాక్టర్ని పిలుస్తాను, నువ్వు వైద్యం చేయించుకునే తీరాలి, మందు లేక చచ్చిపోవలసిన దుర్గతి ఎందుకు రావాలి అని హుంకరించాడు. కళ్యాణి మరి మాట్లాడలేదు. ఒక వంక ఎన్నడూ చూడని అతడి ఉగ్ర స్వరూపం చూసి భయం కలిగింది. మరో వంక తన నిస్సహాయ స్థితిపై తనకే జాలి కలిగింది. ఒక విధమైన విరక్తి భావం ఆవరించగా తిరిగి ప్రకాష్ డాక్టర్కు ఫోన్ చేస్తుంటే కానీ, ఆమె వచ్చి తనకు ఇంజెక్షన్ చేస్తుంటే కానీ ఏమీ అభ్యంతరం పెట్టలేదు కళ్యాణి. నిర్లిప్తంగా పడుకొని ఉంది. డాక్టర్ని సాగనంపుతూ హాల్లో ప్రకాష్ రహస్యంగా, కళ్యాణికి తెలియకుండా ఆమె ఆరోగ్యం పాడవకుండా పని జరిగిపోవాలి, జాగ్రత్త అని చెప్పాడు. ఇది వరలోనే కళ్యాణి మనసు కలవరపడలేదు. మైదానంలా ఖాళీగా ఉన్న ఆమె మనసు, మెదడు తాత్కాలికంగా బాధను, ఆలోచనలను విస్మరించి మగదగా పడి ఉన్నాయి. అలా ఎంతసేపు శయ్యాగతిరాలై పడి ఉన్నదో ఆమెకే తెలియదు. నౌకర్లు హడావిడిగా అన్నీ సర్దుతూ తిరుగుతుంటే చలనం కలిగి లేచింది. ప్రకాష్కేదో టెలిగ్రామ్ వచ్చింది, ఊరికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. కళ్యాణి అతడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. అతడి ముఖంలో ఇదివరకటి కోపం లేదు, ఏదో వేదన అలుముకొని ఉన్నది. ఒక్కసారి తలెత్తి కళ్యాణిని చూసి సౌమ్య ధోరణిలోనే చెప్పాడు, ఇంటి దగ్గర ఎవరికో బాగుండలేదట కళ్యాణి, ఇప్పుడే వైర్ వచ్చింది, నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు, ఇదిగో ఈ 500 ఉంచు, నేను రావడం ఆలస్యమైతే మళ్ళీ పంపిస్తాను. కళ్యాణి మాట్లాడకముందే ప్రకాష్ ఒక్కడే కారెక్కి వెళ్ళిపోయాడు. అనేక ఆలోచనలతో ఒంటరిగా మిగిలిన కళ్యాణిని వంట మనిషి భోజనానికి పిలిచింది. అయిష్టంగానే 4 మెతుకులు కతికి లేచింది. మనసు ఏమి బాగుండక కాలక్షేపణ కోసం దారిన పోయే జనాన్ని చూస్తూ మేడ వరండాలు నిలబడిన ఆమె దృష్టిని గృహ ప్రాంగణంలో జరుగుతున్న ఒక దృశ్యం ఆకట్టివేసింది. ఆ గృహ మేధి కుమార్తె అత్తవారింటి కాబోలు నిండు గర్భవతిగా వచ్చి అప్పుడే బండి దిగింది. కుటుంబం అందరూ హడావిడిగా సంతోషంగా ఎదురేగి దిష్టి తీసి లోపలికి తోడుకొని పోయారు. తల్లి కుమార్తెను ప్రేమానందాతిరేకంతో తలనిమిరి అక్కును చేర్చుకున్నది. ఆ సంఘటన చూసిన కళ్యాణి విపరీత భేదానికి లోనైంది. తనకటువంటి ఆదర సత్కారాలు, అనిర్వచనీయ ఆనందానుభూతి పొందే యోగ్యత లేదు కదా. తన పుట్టింటి వారెక్కడో, తానెక్కడో, ఆదరించినా అవమానించినా ప్రకాశే. తనకింకా ఎవరూ లేరు, ఎవరూ లేరు, ఎవరూ లేరా? అంతరంగం చేస్తున్న హాహాకారాలను భరించలేకపోయింది కళ్యాణి. కన్నీరంతా ఇంగిపోయి దుఃఖం దానంతటదే ఉపశమించే వరకు కదలి కదలి ఏడ్చింది. బాధ అనేది అసలు కలగకనే పోవాలి, కానీ కలిగితే ఒక పట్టాన విడవదు, అనునిత్యం అంతరాలను దహించి వేస్తూనే ఉంటుంది. ఈ బాధ నుండి తాత్కాలికంగానైనా తప్పుకోవడం అత్యవసరం అనిపించింది కళ్యాణికి. బొత్తిగా తనలో తాను ఇలా తలపోతలు కలబోసుకుంటుంటే ఇక దుఃఖసాగరా నుండి విముక్తే లభించదు. ఈ మధ్యన నీరసం వలన నృత్యం నేర్చుకోవడం మానివేశాను. ఒక్కసారి అలా నృత్య పాఠశాలకు పోయి ఎవరైనా 4 పరిచితులతో మాట్లాడితే ఆలోచనల మార్పు కలిగి ఈ బాధ దగ్ధత కొంత ఉపశమనించవచ్చు అనుకుంటూ నౌకర్ని పిలిచింది. ఆసుపత్రికి వెళ్ళాలి, ఒక ట్యాక్సీని పిలు. వాడు కదలక మెదలక నిలబడ్డాడు తలవాల్చి. ఏం వెళ్ళవేం అని ప్రశ్నించింది ఆగ్రహంతో. ఏమొచ్చింది నీకు, కదలవేం అని గద్దించింది మరలా. అయ్యగారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనే వద్దన్నారు, నౌకర్ భయపడుతూ చెప్పి మెల్లగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. కొలది క్షణాల పాటు స్తంభించిపోయిన కళ్యాణి మెల్లగా తేరుకుంది. ఏమిటి కొత్త నిబంధన, నన్ను ఎక్కడికి వెళ్ళనీయవద్దని ప్రకాష్ వాళ్ళకి చెప్పి వెళ్ళాడా? ఎందుకు అలా చెప్పినట్టు? వాళ్ళ ముఖం వాళ్ళు వెళ్ళనిచ్చేదేమిటి, నేనే వెళ్తాను. దుస్తులు మార్చి పాదరక్షలు ధరించి మేడదిగి వెళ్ళిన కళ్యాణి నివ్వెరపోయింది. కాంపౌండ్ గేట్ దగ్గర కాపలా ఉండే ఘూర్కా కారు డ్రైవర్తో ఇష్టాగోష్ఠి నడుపుతున్నవాడల్లా ఆమె ఆగమనం చూసి మాటలు ఆపేసి గేటు మూసేసి అటెన్షన్లో నిలబడ్డాడు. డ్రైవర్ వినయంగా లేచి నిలబడి చేతులు నలుపుకోసాగాడు. కళ్యాణికి మాటలు కరువయ్యాయి. ఆమె మాట్లాడక్కర్లేకుండానే డ్రైవర్ మాట్లాడాడు. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, అమ్మా క్షమించాలి, మాపై కోపం వద్దు, ఏం చేస్తాం, మేం కేవలం అయ్యగారి భృత్యులం, అయ్యగారి ఆజ్ఞలు పాటించడమే మా విధి, మీకు ఏ సరుకు కావాలని ఆజ్ఞాపించండి, తెచ్చిస్తాం, కానీ తమరు వెళ్లేందుకు వీల్లేదు. పలు విధాలు పోయాయి ఆమె ఆలోచనలు. తల తిరిగిపోగా నిస్తేజయ్యి అక్కడే పచ్చికపై చతికిల పడింది. ఎందుకు విధించారు నా మీద ఈ నిబంధనలు? ఏమిటి కొత్త పోకడలు? నేను భార్యనా, బందీనా? 2 చేతులతో ముఖం కప్పుకొని ఒక్కసారిగా భోరుమన్నది కళ్యాణి. కారు డ్రైవర్ సానునయంగా అన్నాడు, పిచ్చి తల్లి, చేతులారా చేసుకున్న దానికి ఏడుపెందుకు, ఎంత అందంగా ఉన్నా కట్టుకున్న పెళ్ళానికిచ్చే గౌరవం మన్నన నీకెందుకుంటాయి? ఎదుటి వ్యక్తి దౌర్బల్యతను గుర్తించిన మానవులు తమ హద్దులను మరిచి ప్రవర్తించడం మామూలే. నోర్ముయ్ అంత దుఃఖంలోనూ రోషంగా తలెత్తింది కళ్యాణి. అంటూనే ఆ విపరీత ఆవేశంతో స్పృహ తప్పి పడిపోయింది. అనేక ఉపచారాల అనంతరం జాగ్రత్తావస్థను పొందిన ఆమె బలవంతంగా మనస్సును అదుపులోని తెచ్చుకున్నది. పరిచారకులందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించి డ్రైవర్ని చెరువుకు పిలిచింది. అయితే తాత, నువ్వెలాగంటావేంటి, ఆయన నన్ను వివాహం చేసుకుంటానే తీసుకొచ్చారు అన్నది. జాలిగా నవ్వాడు డ్రైవర్ తాత. ఏం అలా నవ్వుతావు,
చేసుకోరంటావా అని అడిగింది పిచ్చి తల్లి. నీకేం తెలియదా? చెప్పు ఏమిటో అన్నింటికీ సంసిద్ధయి ప్రశ్నించింది కళ్యాణి. అనేక భావాలు ప్రస్ఫుటం చేస్తున్న వదనంతో ఆశ్చర్యంగా చూశాడు డ్రైవర్. అయ్యగారు నెల తరబడి వెళ్ళి ఉండేది ఎక్కడ అనుకుంటున్నారమ్మా మరి మీరు అని అడిగాడు. వెర్రిచూపులు చూడసాగింది కళ్యాణి. డ్రైవర్ అన్నాడు మరలా, ఆయన అత్తగారిది రాజమండ్రి, ఇల్లరిక పల్లుడు. అత్తగారు లక్షాధికారులు. భార్యకు ప్రమాదంగా ఉన్నదని టెలిగ్రామ్ వస్తేనే ఇప్పుడు ఆయన అంత హఠాత్తుగా నిల్చున్న పాటున పరిగెట్టారు. ఉలిక్కి పడింది కళ్యాణి. ఆయన భార్య పేరు అని అడిగింది నీరసంగా. మైత్రేయి, బాంబు పేలింది. మంచి మనసుగల తల్లి, దొడ్డ గుణం. తాత ఏమేమో చెప్తున్నా కళ్యాణి కర్ణపుటాలకు సోకలేదు. దుర్మార్గుడు, వంచకుడు, ఇంత అన్యాయం చేస్తాడా? ఇందుకు ఫలితం అనుభవిస్తాడు. దిగ్గుళ్ళి ఏడుస్తూ నోటికొచ్చినట్టు శపించసాగింది. ఎందుకులే తల్లి అలా అనుకోవడం? ఏదో జరిగిపోయింది. చెట్టు బాగుంటే కదా పిట్టలకు ఆశ్రయం. అదిరిపడింది ఆమె. ఆ మూర్ఖుడి అంచనా ప్రకారం తాను కనిపించిన చెట్ల పైనల్లా వాలి పదే పదే ఆశ్రయం మార్చే పిట్ట వంటిదన్నమాట. పట్టరాని ఉక్రోషంతో అరిచింది. నోరు మూసుకుని బయటికి పోయి ఇడియట్, అసలు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాలి నాతో? ఇటువంటి తెలియకపోవడంలోనే కొంత హాయి ఉంది. పోరా నా ఎదుటి నుంచి, ఎందుకలా నిలబడ్డావు అని అరిచేసింది. చేసేది లేక ఆమె సమక్షం నుండి నిష్క్రమించాడు ఆ తాత. నన్నింత అన్యాయం చేసిన వాడు సుఖపడతాడా? నా ఉసురు తగలక మానదు, నాలా ఏడవక మానడు, నాలాగే ఏడుస్తాడు, నా ఉసురు తగలకపోదు పదే పదే అనుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది కళ్యాణి. హాస్పిటల్ తడబడుతూ అడిగిన ప్రకాశ్ మైత్రేయి సజీవంగా ఉన్నదనే వార్తను విని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రకాశంను చూస్తూనే భోరు భోరున కదలి కదలి ఏడ్చింది మైత్రేయి. ఇక నేనెందుకు, నేను చస్తే బాగుండును అంటూ. పుట్టిన బిడ్డ గతించినందుకే ఆమె దుఃఖిస్తుందని భావించిన ప్రకాశం భార్యను శతవిధాలా ఓదార్చి ప్రయత్నించాడు. కానీ మెల్లగా అసలు విషయం తెలిసిన అతడు నిర్జీవుడైపోయాడు. మైత్రేయికి మరి ఈ జన్మలో సంతానం కలగదు. ఆశని పాత్రంలో తగిలింది అతడికి ఆ వార్త. మేజర్ ఆపరేషన్ చేసి మైత్రేయి ప్రాణాన్ని దక్కించడమే గగనమైంది డాక్టర్లకు. అష్టైశ్వర్యాలు గల తమకు నట్టింట పసిపాప నడయాడరు. వంశోద్ధారకులు లేరు, ఉండరు. నీరసంగా కళాకాంతలకు దూరమై నిస్సారంగా గడపబోయే భవిష్యత్తును ఊహించడానికే భయపడి కుమిలి కుమిలి ఏడ్చారు భార్యాభర్తలు మైత్రేయి ప్రకాశంలో. అగ్నిపర్వత నిలయమై రగులుకు పోతున్న కళ్యాణి మనసు ప్రకాశం ఆగమనం చూడగానే బద్దలై లావ ప్రవహించింది. ఏం కళ్యాణి, ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా వస్తూనే సహజ ధోరణిలో ప్రశ్నించాడు ప్రకాశం. తీక్షణంగా చూసింది ఆమె మాట్లాడకుండా. ఏం, ఒంట్లో బాగుండలేదా? వచ్చి దగ్గరగా కూర్చున్న ప్రకాశ్కు దూరంగా తొలగిపోయింది ఆమె. నాకేం కానీ, తమరు ఆగమేఘాల మీద ఎగిరి వెళ్ళి పరామర్శించిన ప్రాణప్రియ ఆరోగ్యం బాగున్నదా? అదిరిపడిన ప్రకాశ్ నోట మాటలు కరువయ్యాయి. ఎక్కడికి వెళ్ళారు మీరు, ఎవరిని చూడటానికి? నేత్రాలు నిప్పులు వర్షిస్తుండగా ప్రశ్నించింది కళ్యాణి. అసలే వికల మనస్కుడై ఉన్న ప్రకాశ్ ఒళ్ళు తెలియని కోపంతో అసహనంతో చేతిలోనున్న సిగరెట్ నేలకు కొట్టి రోషంగా లేచాడు. ఏం, కట్టుకున్న పెళ్ళంలాగే ప్రశ్నిస్తున్నావే, చాలా పొగరొచ్చిందే, వ్యవహారం ముదిరిందే. కళ్యాణి మరింత రెచ్చిపోయింది. కట్టుకున్న దొకత్తే ఉన్నప్పుడు నా గొంతు ఎందుకు ఇలా కోశారన్నదే నా ప్రశ్న. ఎంత పొగరెక్కి ఇంత ఘాతుకాన్ని కొడిగట్టారు కళ్యాణి? కోపంగా అరిచిన ప్రకాశ్ అంతలోనే తనను తాను సంభాలించుకున్నాడు. కళ్యాణి మృదులత ఆదరాలు తొనికిసలాడగా సంబోధిస్తూ చేరువుకు సమీపించాడు. నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు, కానీ నేను నీకు అన్యాయం చేయలేదు. నీకేం తక్కువైందో చెప్పు. నువ్వంతగా బాధపడవలసిన అగత్యం లేదు అనునయంగా నచ్చచెప్పపోయాడు. బాధపడవలసిన అగత్యం లేదు హేళనగన్నదామె. బాధపడినా లాభం లేని దిక్కులేని దానివి. నేనాడిన ఆట చెల్లుతుంది, నోరు మూసుకో అని అడిగినా సరిపోతుంది కదా. ప్రకాశ్ మాట్లాడలేదు. చేతులు వెనక్కి కట్టుకుని గదిలో అటు ఇటు పచారులు సాగించాడు. ఆ భయంకర నిశ్శబ్దంలో ఆమె వెక్కిళ్లతో రోదించడం మాత్రం వినవస్తున్నది. ఉండి ఉండి ఒక్కో మాట విసురుతూ, బీదదాన్ని, నీ ధనానికి దర్జాకు కనులు చెదిరి వచ్చినందుకు ఇంత ఘాతుకని కొడిగడతావా? నౌకర్ల నిఘాలో బంధించి వెళ్ళావు, నేనెక్కడి పారిపోతాననుకున్నావు అని ప్రశ్నించింది రోషంగా. పచారులు ఆపి ప్రశాంతంగానే జవాబిచ్చాడు ప్రకాశ్. నీ మనసు ఆరోగ్యం కూడా బాగుండలేదు. నీ జాగ్రత్త కోసమే అలా చేశాను, కానీ నీపై అనుమానంతో కాదు. మాటలు చేతలు కూడా నేర్చిన నేర్పరివి. నన్ను నమ్మించడం ఎంతసేపు? నేను నమ్మకుంటే మాత్రం నీకు లెక్కేమిటి? వెర్రిదాననై నీ మాటని నమ్మబట్టే కదా జీవితాన్ని ఇలా తగిలేసుకున్నాను. నువ్వు చాలా ఆవేశంతో మాట్లాడుతున్నావు గనుక నిన్ను క్షమిస్తున్నాను. జాగ్రత్త, ఒక్క నీ పరంగానే ఆలోచిస్తున్నావు నువ్వు. నీకోసం నేనెంత త్యాగం చేశానో, నేను ఎటువంటి ఇబ్బందులు పాలయ్యానో, కేవలం నీ సంతోషం కోసం నేను నా విచారాన్ని ఎలా దాచిపెడుతున్నానో నీకు తెలియదు. ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించావా? ఆవేశావస్థలో మాట్లాడుకోవడం కంటే మానుకోవడం మంచిది. అలా బజారుకు పోయి వస్తాను, కాస్త శాంతపడు, లేచి స్నానం చేయి. తీవ్రంగా అని ఆమె దశ చూడనైనా చూడకుండా వడివడిగా అక్కడి నుంచి నిష్క్రమించాడు ప్రకాశ్. కర్తవ్య మూఢైన ఆమె స్థానువైంది. తల్లి, తండ్రి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఉన్నా ఎవరూ లేనిదైంది.
ఎవరు వద్దు, ధనిక గృహిణైతే అంతే చాలు అనుకుంది. కానీ అది కూడా నీటి మీద జాడలాగా, కలలో ఘటనలాగా చెరిగిపోయింది తన జీవితం. ఎంత నికృష్ట బ్రతుకు! సాయంకాలం ప్రకాశ్ తిరిగి వచ్చి పలకరించేంత వరకు అలాగే కదలక ఉన్నది. ఆమె కూర్చున్న చోటనే కూర్చుని బజార్ నుంచి ప్రకాశ్ కొని తెచ్చిన బట్టలను నగలను ఈసడిస్తూ కన్నెత్తి కూడా చూడలేదు. కళ్యాణి, ఎంత సుతిమెత్తని మనస్సు నీది! ఇందుకే నీకు ఈ విషయం ఇంతకాలం తెలియకుండా రహస్యంగా ఉంచాను. ఇప్పుడు నీకేం లోటు జరిగిందని అంత బాధపడుతున్నావు అని దగ్గర కూర్చొని ముంగుర్లు సవరిస్తూ అడిగాడు ప్రకాశ్. తలెత్తి నిశితంగా చూస్తూ సూటిగా ప్రశ్నించింది ఆమె. ఒక్క మాట చెప్పు ప్రకాశ్, నేను మరో పురుషునితో కలిసి నువ్వు చెప్పిన జవాబే నీకు ఒప్ప చెప్తే నువ్వు అంగీకరిస్తావా? ఆమె మాటలు పూర్తి కాకుండానే చెంప చెల్లుమన్నది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గతిలేక వచ్చిన నీకు మగవాడితో సాటి పంతమూనా? ఆమె ఏడ్చి గొడవ చేయలేదు. నెమ్మదిగా అన్నది, అవును, మగవారు బలవంతులు, కొడతారు, చంపివేయగలరు కూడా. ఎటో చూస్తూ ఇంకా ఒక్కో అక్షరమే పలకసాగింది. మా ఇంట్లో ఇరుగు పొరుగు ఇండ్లలో నిత్యం ఇటువంటి గొడవలే ఉండేవి. పురుషుల అధికారాలు, స్త్రీల బాధలు, అసంతృప్తి చూసి మా వర్గం వారిపై నాలో విసుగు, విరక్తి పెంపైనాయి. విద్యాధికులు, ధనాధికులు ఇందుకు భిన్నంగా, దూరంగా ఏదో స్వర్గంలో ఉంటారని భ్రమించాను. కానీ మీరు కూడా ఇంతేనా? ఎవరైనా మహారాణి అయినా స్త్రీ స్త్రీయే, పురుషుని ఆధిక్యాధికారాలకు అణిగిపోయి బ్రతకవలసిందేనన్నమాట. స్వగతంలా కొత్తగా కనిపెట్టబడిన విషయాన్ని తనకు తానే విపులంగా చెప్పుకుంటున్నట్టు అన్నది. ఏదో అతి కొత్త విషయాన్ని వింటున్నట్లుగా విస్మయంగా చూస్తూ అలా కదలక మెదలక నిలబడిపోయాడు ప్రకాశ్. ఆమెను కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తూ కళ్యాణి అంటూ దీర్ఘంగా నీటూర్చాడు. ఇద్దరము కూడా ఒకరినొకరు తప్పుగానే అంచనా వేసుకున్నామన్నమాట. ఏమిటి వైపరీత్యం? అనంతలోనికి చూస్తూ తనను తాను ప్రశ్నించుకున్నాడు. అంటే? అర్థం కానట్టు ప్రశ్నించింది కళ్యాణి. ధనధాన్యాలలో పుట్టి పెరిగి మా వర్గంలోని స్త్రీ పురుషులందరూ ఉగ్గుపాలతోనే ధనమదం జీర్ణించుకుపోయి ఉంటాం. అడుగడుగున అన్ని విషయాలలోనూ స్వేచ్ఛకు దూరమై కొన్ని ప్రత్యేక పరిధులతో బిగించుకుపోయి ఉంటాం. ఏ పనికైనా అంతస్తు, అహము అడ్డు వస్తుంటాయి. సాధారణులకున్న సుఖ నైకర్మల్యాలు మాకు లేవు. జీవిత మాధుర్యం వారి వలె మాకు అనుభవం కాదు. అర్ధాంగి చెంత, ఆత్మీయులైన బిడ్డల వద్దను కూడా తప్పనిసరిగా కొన్ని మర్యాదలను, నియమ నిబంధనలను పాటించాలి ధనికులు. ఈ కృత్రిమత్వానికి దూరంగా అధిక దర్పాలెరుగక, అహంకార విలాసాలు తెలియక, దర్జా పరదాలు లేకుండా మీరున్నదానితో తృప్తిగా జీవిస్తూ మృదులత, అనురాగ ఆప్యాయతను తొనికిస్తులాడుతుంటారని అనుకున్నాను, ఆశపడ్డాను. కానీ ఇక్కడ కూడా సుఖ సంతోషాలు గగన కుసుమాలనుకోలేదు. అర్ధరహితమైన ఏడుపులు, పట్టుదలలు, మొత్తుకోళ్ళు, సాధింపులు, దూరాలు ఇవన్నీ మీకు ఉంటాయా? ఇద్దరు కూడా నివ్వెరపోయినట్టు కొలదిసేపు ఒకరినొకరు విస్మయంతో, అయోమయంగా తిలకించుకుంటూ మౌనంగా ఉండిపోయారు. విషాదంతో నవ్వుతూ అన్నది కళ్యాణి. గగన కుసుమాలను మాలగా ధరించలేక గడ్డిపూలగా నువ్వే నలిపిపారేశావు. క్షీర నీరాలలాగా కలిసిపోయిన అమృతమయ సంసారంలో నువ్వే ద్రోహమనే విషపు బొట్టును రాల్చావు. నా వరకు నేను సరిగానే ఉన్నాను, నీకే అన్యాయము చేయలేదు. నీవు మాత్రం సహింపరాని ద్రోహం చేశావు. బహుభార్యత్వాన్ని సహించడానికి ఏది పూర్వకాలం కాదు. అటు ఆ మైత్రేయికి పుట్టిన్నాడే దత్తమైన భర్తవు, ఆమెనటు చేసుకునేవాడివే. మధ్యన మాయమాటలు చెప్పి మభ్యపట్టి నన్ను ఎందుకిలా తగిలేశావు అని అడిగింది. అదే పొరపాటు. ధనికుల దర్జాల కోసం నువ్వు అంగలార్చావు. బీదల సహజ సౌందర్య నిర్మల ఆప్యాయతల కోసం నేను అరులు చాచాను. కానీ నాకోసం నువ్వు నీ వారిని తప్పనిసరిగా వదులుకోవాల్సి వచ్చినట్లే, నీకోసం నేను తప్పనిసరిగా నా వారితో కలిసిమెలిసి ఉండడం అవసరమైంది. అబద్ధం, మధ్యలోనే అరిచింది కళ్యాణి. నీ మాటలలో పూర్వభాగాలే నిజం, పరభాగం సర్వాబద్ధం. అందుతున్న అందాన్ని నిస్సంశయంగా అందుకొని అనుభవించావు. అటు నీ హోదాను జాగ్రత్తగా కాపాడుకున్నావు, అంతే. నన్ను మాట్లాడని కళ్యాణి? లేదు, ఇంతకాలం నీ మాటలు విన్నాను. ఇక మనం మాట్లాడుకునేది బహుశా కొలది గంటలు. నేనే మాట్లాడతాను, నువ్వు విను. నీ మోసం, కల్మషం నేను అర్థం చేసుకున్నాను. నువ్వు సభ్యమానవుడివి, సంఘంలో పెద్ద మనిషివి, నలుగురు నిన్ను గౌరవిస్తారు, గౌరవించాలి. నీ హోదాకు, పరపతికి, అంతస్తుకు తగిన భార్య మైత్రేయి. ఆమె నీ ఇల్లాలు. అందచందాల ప్రసక్తి లేదు అర్ధాంగికి. ఆమె బిడ్డలు నీ సంతానం, నువ్వు సంతోషంగా పెంచుకునే వారసులు. నీ వెంట గౌరవంగా తిరగదగిన బిడ్డలు. కానీ నేనెవర్ని? నాకు విలువలేదు, నేను నీకేమీ కాను. నీకు కేవలం భోగాలు సమకూర్చే పడతిని మాత్రమే. నువ్వు నీ స్థానంలో ఉండి నన్ను గుప్పెట్లో బంధించావు. తెలియని నేను నాకోసం నీవు నీ అంతస్తు నుండి కొన్ని మెట్లు క్రిందకు దిగి వచ్చావనుకొని అమాయకంగా అనుకున్నాను. నీవు చేస్తున్నది త్యాగమని, ఉదారతని ఊహించి భ్రమించాను. తెలియక పెద్ద పేర్లు పెట్టి సంతోషించాను. కానీ నువ్వు ఆ పదాలను ఉచ్చరించినైనా అర్హత లేనివాడవని అనుకోలేదు కళ్యాణి. ఏం? నిర్లక్ష్యంగా చూసిందామె. నీ కనుసన్నల్లో నాట్యమాడి మీ పెదవి మెరుపులకే మురిసి కరిగి పరవశించే కళ్యాణిని కాను.
మీరెంత బిగ్గరిగా అరిచినా నాకు ఇప్పుడు భయం లేదు. మీరు ఉన్నతులనుకొని ఘనంగా చూశాను ఇంతకాలం, కానీ ఇన్నాళ్లుగా నాకు తెలియని మీ అసలు విలువ మీకు తెలుసు. మీ గురించిన నా భ్రమలన్నింటినీ మీ పరభాషలో దిగజారుడు ఆ నైచన్యం 10 మందికి తెలియకుండా ఉండగలగనందుకు, 10 గురులో మీ పరువు ప్రతిష్టల పత్రం కాకుండా 10లంగా నిలబడగలందుకు నన్ను దూరాన ఏకాంతంగా బంధించారు, కట్టడులు చేశారు. నా సంతానం మీపై ఔరస హక్కును ప్రకటించగలదనే భయంతో నాకు సంతానమే లేకుండా చేయడానికై విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందమైన నిజాలను అసహ్యకరమైన నిష్ఠూరాలను మారుస్తున్నావు నువ్వు. నన్ను అర్థం చేసుకో, నాకు అందం కావాలి, మంచి మనసు కావాలి, సుఖం కావాలి, నీకు అంతే. ఫలితంగా ఇద్దరం ఒకటయ్యాము, అవన్నీ నాకు తెలుసు. ఆ మైత్రేయుని ఎందుకు వివాహం చేసుకోవాలన్నది నా ప్రశ్న. ఆ రోజున స్టేషన్కి వచ్చి సాగనంపింది కూడా మనల్ని. ఏమేమో శ్రీరంగ నిధులు వల్లవేసింది. అన్నీ తెలిసి మిమ్మల్ని పెళ్ళాడడానికి అభిమానమైనా లేకపోయిందా? ఛీ, ధనవంతులు స్వలాభం కోసం ఎటువంటి గడ్డినైనా కరుస్తారన్నమాట. ప్రకాశ్ ముఖం చిన్నబోయింది. అలా ఈసరించ కళ్యాణి, మైత్రేయి దేవత. నా భార్య అని చెప్పడం కాదు, నిన్ను మభ్యపెట్టడం కాదు. నిజంగా మైత్రేయి వంటి స్త్రీలు అరుదు. అవునవును, అటువంటిదే అరుదుగానే ఉంటుంది. ఆ సంగతి వేరే చెప్పాలా? ఆమె గొంతులో హేళన. అలా నిరసించ కళ్యాణి, నాతో మైత్రేయికి వివాహం జరగడం నిజంగా ఒక పెద్ద ఆశ్చర్యమే. ఆ పరిస్థితులు చెప్తాను విను. మనం ఇక్కడికి వచ్చేశాక మొదటిసారిగా మా ఊరు వెళ్ళాను అంటూ అప్పటి విషయాలను ఏకరువు పెట్టాడు ప్రకాశం. ఏ పరిస్థితుల్లో ప్రకాశం మైత్రేయిని పెళ్లి చేసుకున్నాడు అనేది మనం తర్వాత భాగంలో విందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ.